హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడలో ముఖ్యంగా మనందరికీ తెలుసు, పక్కనే ఉన్నటువంటి పిఠాపురంలో ప్రస్తుతానికి రాజకీయాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా పిఠాపురం వైపు చూస్తున్నారు. అయితే రీసెంట్గా మనందరికీ తెలుసు, జనసేన బీజేపీ టీడీపీతో కలిసి ఈసారి ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పిఠాపురంలో పోటీ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఇక్కడ బీజేపీ పార్టీ ఎలా మద్దతు ఇస్తుంది, ముఖ్యంగా బీజేపీ నుంచి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి, అలాగే పిఠాపురం ఇన్ఛార్జిగా, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ బీఆర్కే రాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అనేక దేశాల్లో బిజినెస్లన్నీ కూడా చూసుకుంటూ రాజకీయంగా కూడా చాలా యాక్టివ్గా, ముఖ్యంగా పిఠాపురం కావచ్చు కాకినాడ పార్లమెంటుకి సంబంధించి కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అసలు రాజకీయ ప్రయాణం ఎప్పుడు మొదలెట్టారు, ముఖ్యంగా ఇప్పుడు ఎలా ఆ రాజకీయ ప్రయాణం సాగుతుంది, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయటం ఎలా అనిపిస్తుంది, ముఖ్యంగా ఆయనే పిఠాపురంలో పోటీ చేయాలని కూడా అప్పట్లో అనుకున్నారు చాలామంది, ఈసారి ఆ జర్నీ ఎలా ఉండబోతుంది, ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉంది సార్ పొలిటికల్ జర్నీ? అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా దాదాపు 12 దేశాల్లో మీ బిజినెస్లన్నీ కూడా విస్తరించి ఉన్నాయి, ఎప్పుడు టర్న్ తీసుకున్నారు సార్ రాజకీయాల్లోకి రావాలని, అసలు ఎప్పుడు అనిపించింది? గుడ్ క్వశ్చన్ అండి. సాధారణంగా రాజకీయాల మీద అంటే అవగాహన ఉన్నా కానీ చేరాలని కానీ అందులో క్రియాశీలకంగా పనిచేయాలని ఆలోచన గతంలో ఎప్పుడు పెద్దగా అనిపించలేదు. కానీ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎటువంటి సంస్కృతి సాంప్రదాయాలని లేదంటే ప్రజల యొక్క మనోభావాలని దృష్టిలో పెట్టుకోకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడం అనేది ఫస్ట్ మెయిన్ బాధను కలిగించింది. ఏ విషయమైనా కానీ విప్లవం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒక బాధ నుంచి స్టార్ట్ అవుతుంది. నేనేదో ప్రొటెస్టులు చేసో లేదంటే ఇంకోటి చేసో పాల్గొన్నానైతే నేను అనట్లేదు. కానీ ఎప్పుడైతే ఈ విభజన జరిగిందో ఆ విభజన మాత్రం కాంగ్రెస్ చేసిన తీరు మిగతా ప్రజలకు ఎలాగైతే నచ్చలేదు, ప్రజల్లో ఒకడైన నాకు కూడా అదే విషయంలో నాకు నచ్చలేదు. సో దానికి తగ్గట్టుగా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన కలిగింది. ఓహో, రాజకీయంగా వాళ్ళ యొక్క సప్రయోజనాల కోసం ఇంతమందిని బలి చేస్తారా, ఒక 5 కోట్ల మంది ఆంధ్రుల్ని బలి చేస్తారా, పోనీ అలా అని తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఫేవర్ చేశారా అంటే తెలంగాణ కూడా 3-4 కోట్ల మంది ఉంటే వాళ్ళకి కూడా పూర్తిగా సానుకూలంగా చేసిన తీరైతే కనిపించలేదు. సో అలాంటి తర్జన భర్జన సమయంలో ఒక బాధాకరమైన పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి రావడానికి పరోక్షంగా కారణం అయితే మాత్రం రాష్ట్ర మన పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారే పరోక్షంగా కారణం. ఓకే, కారణం ఏంటంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అందరికీ భయం, అమ్మ వాళ్ళు ఏమైనా చేస్తే కేసులు పెడతారు, ఏదో రకంగా ఇరికిస్తారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ మనం చూసాం. కొన్ని కొన్ని అపోహలు కూడా కలిగినాయి, ఆయన చీఫ్ మినిస్టర్ గారు చనిపోవడం కానీ, తర్వాత తదుపరి పరిణామాలు కానీ, ముఖ్యమంత్రులు అటు ఇటు మార్చడం కానీ, సో అన్నీ ఎవరు కూడా డేర్ చేసేవారు కాదు ఆ రోజుల్లో కాంగ్రెస్ మీదకి మాట్లాడాలన్నా ఎదురెళ్ళాలన్నా కానీ. సో అలాంటి సమయంలో ఒకనొక తీరులో ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాంగ్రెస్ వాళ్ళని గట్టిగా ఎదుర్కోగలిగారు. అది ఒక కాన్ఫిడెన్స్ని ఫస్ట్ ఒక వ్యక్తి ఒక శక్తి మీద, అంటే అది కూడా అన్యాయపూరితమైన శక్తి మీద పోరాడడం అనేది చిన్న విషయం కాదు. ఆయన ఇంచుమించు అక్కడ మన స్వామి వివేకానంద సంస్థల ముందు పెట్టిన ఎన్టీఆర్ భవన్ అక్కడ పెట్టిన దాంట్లో ఆయన ఏమన్నారంటే కాంగ్రెస్ అవినీతికి దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పంచులు ఊడదీసి చెత్త కొడతాను అనే మాట ఏదైతే అన్నారో అది ఫస్ట్ ప్రతి యూత్కి కూడా ఒక రకమైన ఉత్తేజాన్ని కలగజేసింది. ఒక అవినీతిని కానీ లేదంటే ఒక ఇష్యూని కానీ అది అదొక ఇన్సిడెంట్ అండి. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు, యువరాజ్యం దాంట్లో ఆయన ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్ యొక్క అవినీతిని, ముఖ్యంగా నాయకుల్ని ఈ రకంగా పంచలోడి తీసి కొడతానని ఏదైతే అన్నారో అది యువతకి ఏ రకంగా అయితే ప్రోత్సాహాన్ని ఇచ్చిందో ఉత్తేజాన్ని ఇచ్చిందో వాళ్ళల్లో నాకు ఆ భావన ఆ రోజు అనిపించింది, ఓహో ఈజ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ అనేసి. దాని ధర్మంలో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఆ విడిపోయిన సందర్భంలో మొట్టమొదటిగా ఎవరైనా వ్యక్తి ముందుకు వచ్చి
ధైర్యంగా నిలబడి మాట్లాడింది అంటే మాత్రం అది పవన్ కళ్యాణ్ గారే. కారణం ఏంటంటే ఆ రోజు ఆయనకు అప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి, నేను ఒక పార్టీ పెడుతున్నాను, నా పార్టీ పేరు జనసేన, ఓకే, దాన్ని నేను ఇప్పుడు ఫౌండర్గా వ్యవహరిస్తున్నాను, దీన్ని ఇంకా క్షేత్రస్థాయిలో ఏమీ లేదు, కానీ ముందు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను గళమెత్తుతున్నాను అని చెప్పి కాంగ్రెస్ నాయకుల్ని కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానివ్వండి, చాలా గట్టిగా నిలదీయడం జరిగింది. నిలదీసి అందరినీ కూడా, మీరు అందరూ కూడా యువత కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే హర్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రజా జీవితంలోకి రావాలి, రాజకీయంలోకి రావాలి. నేను ఒక ఫిల్మ్ స్టార్ అయ్యి ఉండి నేను రాజకీయంలోకి మళ్ళీ వస్తున్నాను, మరి మీరు ఎందుకు రావట్లేదు, మీరు కూడా రండి. ఇలాంటి అవినీతి పరిస్థితులు కానివ్వండి, ఇలాగ మనోభావాలను దెబ్బతీసి స్టేట్ని విడదీసిన పరిస్థితిని కానీ ఉపయోగించినప్పుడు అప్పుడు నాకు ఆలోచన కలిగింది నేను మరి రాజకీయంలోకి జనసేనలో రావాలి. జాయిన్ అవ్వకండి, బీజేపీలో ఎందుకు జాయిన్? అప్పుడు యాక్చువల్గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఏంటంటే ఆయన ఇచ్చిన స్పీచ్ ఇందులో చాలా క్లియర్గా చెప్పాడు ఆయన, నేను కొత్తగా పార్టీ పెడుతున్నాను, ఇంకా అది క్షేత్రస్థాయిలో కూడా బలోపేతంగా లేదు, నేను ముందుకు తీసుకెళ్లాలనే భావన నాకు ఉన్నది, సో మీలాంటి వాళ్ళు ప్రజలందరూ కూడా ముందుకు రావాలి అని అనుకున్నప్పుడు సహజంగా ఎవరైనా కానీ దేంట్లోనే జాయిన్ అవ్వాలన్నా లేదంటే ఒక నాయకత్వం కింద పనిచేయాలన్నా రెండైతే చూస్తాను. నేనైతే 2 పాయింట్స్ చూస్తానండి, ఒకటి ఆర్గనైజేషన్, రెండోది ఏంటంటే లీడర్ అంటే నాయకుడు. ఆర్గనైజేషన్ పరంగా బీజేపీ యొక్క స్ట్రెంగ్త్ కానివ్వండి, బీజేపీ యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, బీజేపీ యొక్క ఎజెండా కానివ్వండి, నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే దేశభక్తి భావంతో కూడిన పార్టీ, అలాగే దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి పరచాలనే ఆలోచన బీజేపీకి ఉండడం, దాన్ని అభివృద్ధి పరచడానికి మార్గదర్శకంగా ముందుండి తీసుకెళ్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు, చీఫ్ మినిస్టర్గా ఆయన అంచెలంచెలుగా గుజరాత్ని ఒక మోడల్ స్టేట్గా, మన ఇండియాలోనే ఒక మోడల్ స్టేట్గా చేసి నిరూపించుకున్నారు. సో ఆ నిరూపించుకున్నారు కాబట్టి అదే సమయంలో బీజేపీ కూడా ఆయన్ని ప్రచారకర్తగా, మొత్తం భారతదేశానికి ప్రచారకర్తగా నియమించడం, కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ గారు అనే ఒక సిగ్నల్ ఏదైతే ఆ రోజు ఇచ్చారో, సో ఆ రెండింటిని మనం పరిగణలో తీసుకుని మేము నా ఫ్రెండ్స్ హైదరాబాద్లోని మోడీ గారు విజిట్ చేసినప్పుడు మేమందరం కూడా వెళ్ళి పార్టీలో చేరడం జరిగింది. అది 2014, మేము ఫస్ట్ మేము పార్టీలో చేరడం అనేది 2014. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంత సంస్థాగతంగా నిర్మాణం అప్పటికి జరగలేదు కాబట్టి బీజేపీ ఆల్టర్నేటివ్గా బాగుంటుంది అని చెప్పి అనుకున్నారా? అంటే ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు నేను ఇంటర్నేషనల్గా చదువుకున్నాను, ఇంటర్నేషనల్గా వ్యాపారాలు చేస్తున్నాను, మాది కూడా చాలా పెద్ద సంస్థ, అనుభవంతో కూడిన సంస్థ, 30 సంవత్సరాల అనుభవం ఉంది. అంటే ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పార్టీకి అనుభవం లేదు, అంత స్ట్రక్చర్ కూడా లేదు, కానీ ఆయన రాజకీయాల్లో స్వాగతించడం అనేది నాకు నచ్చింది. ఓకే, సో నేనేమంటున్నాను అంటే నా పార్టీలో చేరండి అని అనలేదు ఆయన. అవును అవును, మీ యువత కానివ్వండి, ఎవరైతే టాలెంటెడ్ పీపుల్, ఇంటెలెక్చువల్ పీపుల్ ఉంటారు వాళ్ళు రాజకీయంలోకి రావాలన్నారు, కానీ నా పార్టీలోకి రండి అని అనలేదు. అవును, సో ఆయన ఎప్పుడు కూడా స్వార్థపూర్తిగా వ్యవహరించలేదు. సో డెసిషన్ మనకు వదిలేస్తాం. సో మనం దీంట్లో సాధించాలి అంటే మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే ఒక మంచి పొడవ అయితే ఎక్కాలి కదా, ఆ పొడవని నడిపిన నావికుడు కూడా చాలా కరెక్ట్గా ఉండాలి కదా. సో ఆ పొడవ ఏది కరెక్ట్ అని ఆలోచన చేస్తే, నేను విదేశాల్లో ఉంటున్నాను, విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నాను కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా నేను గమనించుకుంటాను కదా, ఏ పార్టీ వలన దేశం అభివృద్ధి చెందుతుంది, ఏ పార్టీ వలన మనకి గౌరవం, భారతీయులకి గౌరవం కలుగుతుంది అనేది మనం కూడా ఆలోచిస్తున్నాం. సో అలాంటి సమయంలో నిజంగా మాకు భారతీయులుగా మాకు పెద్దగా గౌరవం అంతగా కనిపించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు అంతగా గౌరవం కనిపించలేదు. సో అలాంటి సందర్భంలో బీజేపీ అయితే గుజరాత్ మోడల్ మాకు ఎక్స్పీరియన్స్గా కనిపిస్తుంది కాబట్టి, ఆ నాయకత్వం కనిపిస్తుంది కాబట్టి, సో బీజేపీ అనే ఇప్పటికి ఎలాంటి చేంజెస్ ఉన్నాయి సార్? అంటే 2014కి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు అంటే దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి కూడా, అప్పటికున్న రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఈ ఒక భారతదేశం నుంచి వచ్చినటువంటి ఎవరైతే అక్కడ ఉంటారో ప్రజలు, వాళ్ళని ట్రీట్ చేసే విధానం అప్పటికి ఇప్పటికి ఎలా చేంజెస్ ఉన్నాయి? చాలా చేంజెస్ అండి. మేము ఈరోజు భారతీయులుగా విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా, అటు జపాన్ నుంచి, అంటే సూర్యుడు ఉదయించే జపాన్ నుంచి సూర్యుడు అస్తమించే అమెరికా వరకు కూడా ఏ మూలకి వెళ్ళినా కానీ, ఈరోజు భారతీయుడికి మన జెండాకి ఒక విలువ ఉంది, ఒక గౌరవం ఉంది. సో అదైతే నేను కళ్ళారా చూశాను కాబట్టి, ఆ ఎక్స్పీరియన్స్ని చూశాను కాబట్టి దాన్ని మనం గొప్పగా చెప్పుకోవచ్చు.
అంటే ఈసారి అండ్ ముఖ్యంగా ఇక్కడ కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తే మీరే పోటీ చేద్దాం అనుకున్నారు, పిఠాపురంలో అనుకున్నారు, కాకినాడ ఎంపీగా అనుకున్నారు. లేదు లేదు, ఏంటంటే మా పార్టీ చాలా సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ, డిసిప్లిన్లో కూడా మీ అందరికీ కూడా తెలుసు బీజేపీ యొక్క డిసిప్లిన్ ఎలా ఉంటుంది అనేసి. మాకు హైకమాండ్ ఏ రకమైన సూచనలు ఇస్తుందో, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళమంటుందో దాని ప్రకారంగా మేము వెళ్తాం. అలాగే మాకు బ్యాక్ బోన్ అయిన ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క భావజాలాన్ని కూడా మేము కలుపుకుంటూ ముందుకి తీసుకెళ్లే పరిస్థితి. మాకు ఏది కూడా ఇండివిజువల్గా ఇలా చేయండి అలా చేయండి అనే దానికన్నా కూడా మా మీద ఒక బాధ్యత పెడతారు. ఏంటి ఆ బాధ్యత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పిఠాపురం కన్వీనర్గా ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసినప్పుడు నాకు పెట్టిన బాధ్యత ఏంటంటే పిఠాపురంలో ఉన్న స్థానిక సమస్యలు కానివ్వండి, పిఠాపురంలో ఉన్న ప్రజల్ని ఉత్తేజపరచడం కానివ్వండి, అలాగే వాళ్ళకి అవగాహన కలిగించి మన పథకాలని, వాళ్ళకి మోడీ గారు పథకాలు ఎన్నో పథకాలు ఇచ్చారు, వందల వందల పథకాలు ఇచ్చారు, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ముందుకు విడుదల చేయడం జరిగింది, అవన్నీ కూడా అట్లా అందుతున్నాయా లేదా చూడండి. సో దాని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని పిఠాపురం యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి మీరు తీసుకెళ్ళాలి. దాని దరిమల రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరు అసెంబ్లీ అభ్యర్థిగా తయారు కావాలి, నిలబడాలి, మంచి ఓటు శాతం పెంచాలి అనేసి మనం నాకు సూచన ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు రెండవ పాయింట్ ఏం చెప్పారు అంటే, మనం ఈరోజు ఎన్డీఏ పొత్తులో ఉన్నాం, అంటే బీజేపీ జనసేన పొత్తు, మాకు బీజేపీ ఎప్పుడు కూడా జనసేనని బిడ్డగా చూస్తాం. సో మా బిడ్డ బాగుండాలనే తపన తాపత్రయం పార్టీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది, అధినాయకత్వానికి కూడా అదే ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకవేళ జనసేన నుంచి కనుక ఎవరన్నా పోటీ చేస్తే మనం ఆ విషయంలో మాత్రం సహకరించాలి, ఓకే, మనం ముందుండి సహకరించాలని మాకు ముందే చెప్పడం. ముందే చెప్పారు. సో దాంతో మేము మెంటల్గా అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నాం. సో దాంట్లో భాగంగా నా అదృష్టం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం అనేది, నేను పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఎంత వీరాభిమానినో పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను అభిమాని. సో అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారంటే నాకు ఎక్కడ బాధ అనిపించలేదు. నిజంగా చెప్పాలంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఆనందంతో నేను ఈరోజు పనిచేస్తున్నాను, నా శక్తి కూడా పెరిగిందని కోరుకుంటున్నాను, అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను. అదే, సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ముఖ్యంగా పిఠాపురంలో మీరు చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను, అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా చాలా తెలుసుకున్నానని చెప్తారు. ఎలాంటి సమస్యలు గెలిపించింది సార్, ముఖ్యంగా రేపు మీరు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత, అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచినా మీరు గెలిచినా టీడీపీ గెలిచినా ఒకటే అవుతుంది, పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి, వస్తే ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు కల్పించింది? మెయిన్ నాకు కనిపించింది ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం ఈవెన్ ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీలో కూడా ప్రజలకి గంతలు కట్టేశారు, అంటే కళ్ళకు గంతలు కట్టేశారు. ఒకటి, ఈరోజు మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి మన రాజ్యాంగం ఇచ్చింది, దాన్ని కూడా నోరు మూయించేశారు. సో ఏ సమస్యని కూడా అడిగి ప్రశ్నించే పరిస్థితి లేదు, అలాగే చూసి తెలియజేసే పరిస్థితి కూడా లేదు. ఈవెన్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక రెవెన్యూ వ్యవస్థకి వెళ్ళినా, లేదంటే ఆరోగ్యపరంగా ఉండే ఏదన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళినా కానీ ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం కనిపించట్లేదు. సో నాకు ఫస్ట్ కనిపించింది ఏంటంటే, ప్రజల్లో వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని పూర్తిగా ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగాని కూడా అణగదొక్కుతుంది అనేది ఫస్ట్ నేను గమనించాను. అంటే అది కామన్, అది ప్రతి ఒక్కళ్ళలోనే కనిపించింది, నేను విన్నది. ఇక రెండోది ఏంటంటే, సమస్యల పరంగా మనం చూసుకుంటూ పోతే పిఠాపురం అనేది చిన్న నగరం కాదు, చాలా చారిత్రాత్మకంగా ఉండే నగరం, దక్షిణ కాశీగా ఎన్నో పేరు ప్రతిష్టలు ఉన్న నగరం, శక్తిపీఠం ఉన్న నగరం. అలాంటి నగరానికి సంబంధించి మనకి 80% రూరల్ ఏరియాస్, అంటే విలేజెస్, గ్రామాలు కానివ్వండి, అలాగే చిన్న చిన్న పల్లెలు కానివ్వండి, అంటే రెండే రెండు సిటీలు ఉన్నాయి మనకి, ఒకటి పిఠాపురం సిటీ, ఇంకోటి ఉలవపురం టౌన్, పిఠాపురం టౌన్, మిగతా అన్ని కూడా మిగతా మండలాలు విలేజెస్ విలేజెస్ కదా. సో నేను విలేజెస్లోకి ఎక్కువగా వెళ్ళడం జరిగింది, ఎందుకంటే టౌన్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది, చదువుకున్నారు, కొంచెం వాళ్ళు బ్రాడ్ మైండెడ్గా ఉంటారు, వాళ్ళకి అవగాహన శక్తి ఉంటుంది. వేరేస్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అంత అవగాహన ఉంటుంది, అంత బ్రాడ్ మైండెడ్గా ఉంటారని చెప్పి నేను ఎక్కువగా పల్లెటూరులోకి ప్రతి గ్రామానికి విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ అసలు మనం గ్రామం చేరుకోవాలంటే మనం మంచిగా వెళ్ళగలగాలి కదా, వెళ్ళాలి అంటే ఒక రహదారి అనేది ఉండాలి. అసలు ఎక్కడ కూడా రోడ్లు సరిగ్గా కనిపించలేదు. సో అసలు ఆ గ్రామంకి వెళ్ళకముందే ఆ గ్రామం యొక్క పరిస్థితి, దాన్ని గ్రామం లోపలికి వెళ్ళడానికి రోడ్లు సరిగ్గా లేవు అంటే ఫస్ట్ అది క్లియర్గా అర్థమైపోతుంది. సరే ఏదో రోడ్లు వేస్తే పాడైపోయినాయి అని అనుకోవచ్చు. మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే కూడా తాగునీటి సమస్యలు,
డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, అలాగే వీళ్ళందరూ కూడా మనది, మన దేశం ఏంటంటే రైతు ఆధారిత దేశం. ఆ రైతు ఆధారిత దేశంలో పిఠాపురం అనేది మన ధాన్యానికి కానివ్వండి, అలాగే ఈ చెరుకు రసాలకు కానివ్వండి, ఇలాంటి అన్నింటికి కూడా పెట్టింది పేరు. సో అలాంటి ఫార్మర్స్కి అంటే రైతులకి పొలాలకి నీళ్ళు అందాలి. ఆ ఛానలైజేషన్ ఏదైతే ఉందో, ఛానలైజేషన్ నీళ్ళు సరిగ్గా అందే పరిస్థితి లేకపోవడం, తర్వాత అక్కడ ఉన్న గొల్లప్రోలు, అక్కడ ఉన్న ఆ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల్లో సరిగ్గా వ్యవహరించకపోవడం, సరిగ్గా నిర్మించకపోవడం, దాన్ని సరైన కంట్రోల్లో లేక చేయకపోవడం, దాని ద్వారా అక్కడ ఉన్న వర్షాలు కానీ ఇటువంటి వరదలు కానీ ఏమైనా వచ్చినప్పుడు అవన్నీ కిందంతా ముంపుకి గురవడం కానీ, కొన్ని వేల ఎకరాలు నష్టపడడం, ఇవన్నీ కూడా నేను చూశాను. ఇంతేకాకుండా చాలామందికి ఉపాధి లేదు, చాలామంది యువకులు ఉన్నారు, ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి కూడా ఉపాధి లేదు, అదొక సమస్య. తర్వాత ఏంటంటే చాలామంది కూలీలుగా ఉండి రెక్కడితే కానీ డొక్కాడిన పరిస్థితులు ఉన్న కుటుంబాలకి వాళ్ళల్లో ఒక రకమైన ఒక అంటే ఒక మాయ కింద వాళ్ళని దోవ పట్టించేటట్టుగా వైసీపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి 2019 అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి? మద్యపాన నిషేధం. సో అలాంటి మద్యపాన నిషేధాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మహిళ వెళ్ళి, ప్రతి తల్లి వెళ్ళి, ప్రతి తండ్రి వెళ్ళి ఓటేశారు, ఎందుకంటే మత్తులో ఉంటే యువత పాడైపోతారని. సో అలాంటిది యువతని ఏ రకంగా పాడు చేశారు, ఎటువంటి లిక్కర్ని వాళ్ళు తీసుకొచ్చారు, దానికి ఎన్ని బెల్ట్ షాపులు పెట్టారు, అలాగే ఎంత చీప్ లిక్కర్ని ఎంత అధిక ధరతో వాళ్ళు అమ్ముతున్నారు అనేది మనం కళ్ళారా చూసాము. సో దాని ద్వారా ఆ మామూలుగా సహజంగా మందు ఎవరైనా తాగితే దానికంటూ ఒక లిమిట్గా ఉండి ఆ మత్తు కానివ్వండి అది కానీ ఉంటుంది. సో దాన్ని వాళ్ళు వీళ్ళు బాగా ఓవర్గా డోసెస్ పెట్టడం, దాని ద్వారా యువత బాగా చెడిపోవడం ఏదైతే జరిగిందో అది వాళ్ళకి ఉపాధి అవకాశాలను కూడా, వ్యక్తిగత అవకాశాలను కానీ ఉపాధి అవకాశాలను కూడా లేకపోవడం అనేది నాకు నిజంగా బాధించడం జరిగింది. ఇంకా ఇకపోతే అంటే మీరు వస్తే కనుక ఎలాంటి డెవలప్ చేద్దాం అనుకున్నారు, ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఏమన్నా రెడీ చేసుకున్నారా మూడు పార్టీల నుంచి కలిపి? అంటే మనం సహజంగా చిన్నప్పటి నుంచి కూడా వాతావరణంలో పెరిగామండి. స్కూల్లో నువ్వు ఏం చదువుతావు? డాక్టరు, కలెక్టరు, ఇంజనీరు, లేదంటే నేను చీఫ్ మినిస్టర్ అవుతాను, ప్రైమ్ మినిస్టర్ అవుతాను, మనం సహజంగా చెప్తా ఉంటాం చిన్నప్పుడు, ప్రతి ఒక్కరూ జరిగిందే. అయితే నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు, నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తావు అంటే ప్రతి ఒక్కరు గోల్డెన్ లెక్చర్లు ఇస్తూ ఉంటాను, నేనైతే అవినీతి పారదోలు ఇస్తాను, భారతదేశాన్ని నెంబర్ 1 కంట్రీగా చేస్తాము అని మనం అన్నీ చిన్నప్పుడు అన్నీ కూడా మన టీచర్స్ నేర్పినవి, మనం చెప్పినవి. సో అదే స్థాయిలో నేను కూడా పిఠాపురం అసెంబ్లీకి అభ్యర్థిగా నేను నిలబడి, నేను రేపు ఎమ్మెల్యే అయితే పిఠాపురాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి పరచాలి, చాలా దాంట్లో చాలా కీలకమైన సమస్యలు మనం తెలుసుకున్నాం, ఆ సమస్యలన్నింటినీ కూడా మనం ముందుకు పరిష్కరించి తీసుకెళ్లాలని అనుకున్నాను. అనుకుంటే నేను ఏదైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 సమస్యలు అనుకుంటే, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక 50 సమస్యల్ని నేను పరిష్కరిస్తాననేసి నేను అనుకున్న దానికన్నా ఆయన అంచనా నాకు బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా ఇక్కడ అంటే చాలామంది ఏమనుకుంటారంటే బీజేపీని ఒక పార్టీ అంటే ఇప్పుడు కంపల్సరీ వైఎస్ఆర్సీపీ కింద సపోర్ట్ చేస్తుంది బ్యాక్ సైడు, బీజేపీ పార్టీని రెండు కలిసే వర్క్ చేసే, మొన్నటి వరకు బయట ఐ మీన్ కేంద్రంలో పోరాడటం సరిగ్గా లేదు ఎవరు వైఎస్ఆర్ పార్టీ కూడా, వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అని చెప్పి చాలామంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు షర్మిల గారు కావచ్చు, వీళ్ళందరూ తిరుగుతూ కూడా రెండు పార్టీలు ఒకటే, ఇక్కడ మూడు ఇప్పుడు ఏదైతే పోటీ చేస్తున్నాయో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా ఒకటే పార్టీ, వీళ్ళందరూ కూడా ఒకటే సిద్ధాంతంలో ఉన్నారు, వీళ్ళందరూ ఒకరికొకళ్ళు అందిపుచ్చుకుంటూనే ఉంటారు అని చెప్పి. నిజమేనా సార్ దాని గురించి? మన దేశం ప్రజాస్వామ్య దేశం, మన దేశం లౌకికవాదంతో కూడిన దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, మనందరం ఒప్పుకోవాల్సిందే కదా. సో బీజేపీ యొక్క సిద్ధాంతం కూడా ఏంటంటే బీజేపీ ఈజ్ ఏ డెమోక్రటిక్ పార్టీ, అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజల్ని వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ని, వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని దానికి బాధ్యతగా సేవ చేసుకునే పద్ధతి బీజేపీ పార్టీది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉండి కేంద్రాన్ని పరిపాలిస్తూ ఆయనకిచ్చిన అవకాశాన్ని, ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేసుకోవడం, అలాగే ప్రాంతాల వారీగా ప్రజలు ఎవరికి అవకాశం ఇచ్చారు,
ఎవరికి ఓటేశారు, ఎవరికి మ్యాండేట్ ఇచ్చారు, ఎవరిని పరిపాలించమన్నారు. సో అది కూడా ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా చూసుకుంటారు. ప్రధానమంత్రి గారు ఏం డిక్టేటర్ కాదే, ఆయన ఏం హిట్లర్ కాదే. మీరు అన్నట్టుగా అన్నిటిలోని దూరి, అన్నిటిలోని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక అది డెమోక్రటిక్ కంట్రీ అవుతుంది. ఎలాంటిది ప్రజాస్వామ్య దేశం ఎలా అవుతుంది? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉదాహరణకి ఏ ఏ స్టేట్ అయినా మీరు తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, అక్కడ బీజేపీ పార్టీ లేదు. అలాగే మీరు తెలంగాణ తీసుకోండి, బీజేపీ పార్టీ లేదు. ఆంధ్ర తీసుకోండి, బీజేపీ పార్టీ లేదు. అక్కడ అంటే అధికారం లేదు. అధికారంలో లేనప్పుడు ప్రజలు ఎవరికి ఇచ్చారు మ్యాండేట్? అక్కడ ఉన్న లోకల్ పార్టీస్కి ఇచ్చారు. సో లోకల్ పార్టీస్ని ప్రజలు మ్యాండేట్ ఇస్తున్నప్పుడు దాంట్లో మేము దూరి మేము ఏదో చేయమంటే ఎలా చేస్తాము? అది కరెక్ట్ కాదు కదా. అంటే అయినప్పటికీ కూడా మాకు అక్కడ ప్రభుత్వం నడుపుకునే అవకాశం ప్రజలు ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలేదు, మనల్ని అలా ఆదరించలేదు, మనం కూడా అలా ఆదరించవద్దు అనే మనస్తత్వం మా పార్టీకి లేదు. అందుకని మేము అన్ని రాష్ట్రాలకి, ఈరోజు మేము 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. 28 రాష్ట్రాలు మన భారతదేశంలో ఉంటే 18 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉండి, మిగతా రాష్ట్రాలు ఎక్కడైతే అధికారం లేదో వాటిని కూడా వీటికన్నా ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. కారణం ఏంటంటే మేమున్న రాష్ట్రాల్లో అయితే ప్రజలు హ్యాపీగా ఉంటారు, మాకు మ్యాండేట్ ఇచ్చారు, పూర్తి అధికారం మాకుంటుంది, మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి, మేము డెఫినెట్గా చూసుకోగలం. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి ప్రాంతాలని డెఫినెట్గా లోకల్ పార్టీలు మ్యాండేట్ ఇచ్చినా కానీ వాళ్ళు అంతగా చూసుకోలేరనే భావన ప్రధానమంత్రి గారికి ఉంది, మా పార్టీకి ఉంది. సో దానికి తగ్గట్టుగా ప్రతి రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినన్ని నిధులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చుకునే పథకాల యొక్క ప్రాధాన్యత కానివ్వండి, అలాగే మోడీ గారి యొక్క అటెన్షన్ కానివ్వండి, మీరు గమనిస్తే అంటే రూల్ టు రూల్ కనుక మీరు చూస్తే చాలా అధికం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న బ్యాడ్ థింగ్ ఏంటి అంటే ప్రతి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి ఇవ్వాల్సిందే, అది గౌరవించాల్సిందే, అది ఒక రాజ్యాంగంలో ఒక భాగం. సో అలాగే జగన్ గారు చాలా సందర్భాల్లో మోడీ గారిని వచ్చి కలవడం, కేసీఆర్ గారు వెళ్ళి మోడీ గారిని కలవడం, ఇలాంటి సందర్భాలు చూసి కొంతమంది ప్రజలు ఫోటోలో కనిపిస్తే వాళ్ళు ఒకటే పార్టీయా అనే సందర్భంలో ఆలోచించారేమో తప్పితే, బట్ రియల్గా ఇన్ఫ్యాక్ట్ లోతుగా చూస్తే మాత్రం వైసీపీ ఎప్పుడు కూడా మాకు ప్రతిపక్ష పార్టీ. మేము వైసీపీ మీద ఎన్నో పోరాటాలు చేసాం. ఎందుకంటే నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను పోరాటాల్లో, చాలా పోరాటాల్లో నేను పాల్గొన్నాను, ఇంటర్నల్ మీటింగ్స్లో నేను చూశాను. ఎక్కడ కూడా మాకు ఎప్పుడు కూడా వైసీపీతో కలిసి వెళ్ళాలని కానీ, వైసీపీతో మనం ఈ కళ్ళు మూసుకుని వెళ్ళాలని కానీ ఎక్కడ మాకేం చెప్పలేదు. సో మాకు ప్రతి విషయంలోనే, ప్రతి సందర్భంలో కూడా పోరాటం చేయాలి. అలాగే వైసీపీ అనే కాదు, ఏ ప్రతిపక్ష పార్టీ మనకు కనిపించినా కానీ ఆ ప్రతిపక్ష పార్టీలు మంచి చేస్తే మనం చప్పట్లు కొడదాం, కానీ వాళ్ళు ఎక్కడైనా ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటే మాత్రం నిలదీద్దాం అనే ధోరణిలోనే మేము వెళ్ళాం. కానీ ఎక్కడ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, మేము ఎవరితోనే మమేకం అవ్వలేదు. అంటే చాలామంది ఏమనుకున్నారంటే బీజేపీతో పక్కన జనసేన కలిసి ఉన్నా కానీ బ్యాక్ సైడ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు, లోకల్గా ఉన్న నాయకత్వం అని చాలామంది అనుకున్నారు అప్పట్లో. బీజేపీ సిస్టమ్ ఏంటంటే అండి, బీజేపీ సిస్టమ్ ఏంటంటే నాయకులు తయారు చేయడం, ప్రతి పార్టీకి కూడా స్వతంత్ర స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వడం, వాళ్ళని వాళ్ళు ఎదిగేటట్టుగా చూసుకోవడం, మమ్మల్ని మేము ఎదిగేటట్టుగా చూసుకోవడం మాత్రమే చేసాం. అదే కానీ మాది పెద్ద పార్టీ, బీజేపీ పెద్ద పార్టీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని తీసుకొచ్చి నేను ఆ రోజు ఎలాగైతే బీజేపీలో జాయిన్ అయ్యానో డైరెక్ట్గా జనసేన పార్టీ కూడా బీజేపీలో జాయిన్ అయినట్టే కదా. అదే కదా ఎన్డీఏ కూటమి, ఆ ఎన్డీఏ కూటమిలో మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి జాయిన్ అయ్యారు కదా అనేసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాలు అన్నింటినీ మేము లాక్కోకూడదు కదా. మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీరు కూడా ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ రావాల్సిందే, ఇలా చేయాల్సిందని మేము ఎప్పుడు అడ్డుకోలేదే, అది అది సంస్కారం కాదే. కొన్ని కొన్ని సందర్భాల్లో మేము తీసుకున్న బీజేపీగా ప్రధానమంత్రి గారు తీసుకున్న లేదంటే మంత్రులు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడైనా నచ్చకపోతే ఆయన కూడా గలమిప్పిన అవకాశం ఉన్నది కదా. మేము ఆయనకి జనసేన పార్టీకి మేము ఎప్పుడు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చాము, స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన విభేదించారు, మేము దాన్ని తప్పుపట్టలేదు, మేము ఆయన్ని స్వాగతించాము. సో మేము ఇంకా చెప్పాలంటే జనసేన పార్టీకి ఇచ్చిన ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని మీరు ఫస్ట్ ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ ఎవరికైనా ఫేవర్ చేశారు అంటే జనసేనకు ఫేవర్ చేసినట్టే మీరు భావించాలి. కారణం ఏంటంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇక్కడ గలం ఎప్పుడు మొదలెట్టారో, ఎవరికి వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఆయన గలం ఎత్తడం మొదలెట్టారో వెనకాల ఉండి ఎవరు సపోర్ట్ చేశారు, ఆయన వెనకాల ఎవరున్నారు, అసలు ఎవరైనా మాట్లాడితే
ఇక్కడేమో నోరు ముంచేసే పరిస్థితులు, గట్టిగా మాట్లాడితే జైల్లో ఏం చేసే పరిస్థితులు, అవన్నీ కూడా మీరు చూసారు కదా ఎన్ని రకాలుగాను. మరి జగన్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వేయలేదు? పవన్ కళ్యాణ్ గారు గలం అంత గట్టిగా ఎలా ఇప్పగలిగారు? వెనకాల బీజేపీ ఉంది కాబట్టి, వెనకాల నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆ స్టేజ్కి మేము తీసుకురాగలిగాం. సో మీ ఫేవర్ చేసింది జనసేన పార్టీకి ఫేవర్ చేసాం, కానీ అది కూడా మా కూటమిలో భాగస్వామ్యులు కాబట్టి మేము దానికి ఫేవర్ చేసాం, కానీ ఎక్కడ మేము వైసీపీకి ఫేవర్ చేయలేదు, చేయము కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మోదీ గారిని అయితే చాలా గౌరవంగా ఎప్పుడు కూడా మొన్న కూడా ఆయన మీటింగ్లో నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఆయన కాళ్ళకి నమస్కారం చేయటం కానీ ఇవన్నీ ఆయన కూడా అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూ ఉంటారు. మీరు కూడా చూసి ఉంటారు అంటే మోదీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇంపాక్ట్ ఉందంటారు? ముఖ్యంగా వాళ్ళిద్దరి వ్యక్తిగతంగా ఏమన్నా ఇంపాక్ట్ బాగా అనిపిస్తుంది అంటారు? ఎస్ అండి, ఇప్పుడేంటంటే మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మీ మైండ్ సెట్టు నా మైండ్ సెట్టు బాగున్నప్పుడే మనం కలిసి ఉన్నప్పుడు, అంటే మనం ఈక్వల్గా ఆలోచిస్తున్నప్పుడే అది ట్యూన్ అవుతాం. అయితే మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన దేశం పట్ల ఆయన చేస్తున్న అభివృద్ధిని, ప్రజల పట్ల ఆయన స్పందిస్తున్న తీరుని ఆయన దేశం అంతా చేస్తున్నారు, ఈయన మన తెలుగు రాష్ట్రం వరకు చేస్తున్నారు. సో ఇద్దరు ఉద్దేశాలు ఒక్కటే, ఇద్దరు గమ్యం కూడా ఒకటే, బట్ ఆయన కేంద్రం ఈయన రాష్ట్రం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడియాలజీ పద్ధతిలో ఐడియాలజీ ప్రకారంగా ఇద్దరు కూడా ఒకటే సమానం. సో అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారికి మనం చాలామంది ప్రజలు అభిమానులుగా ఉంటారు, అలాగే తెలుగు ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులుగా ఉంటారు. ఆయన అంటే గుండెలు కోసేసుకుంటారు, రక్తం చెమడానికి ప్రయత్నం చేస్తారంటే అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం ఉందో, పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు అంటే అంత అభిమానం. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో, మోదీ గారికి ఎలాంటి అభిమానం ఉందంటారు పవన్ కళ్యాణ్ గారి మీద? ఎందుకంటే ఒకసారి కూడా గెలవలేదు, ఒకసారి సపోర్ట్ ఇచ్చారు, రెండోసారి సపోర్ట్ ఇవ్వలేదు, అయినా కానీ ఆయన గౌరవం అలాగే ఉందంటారా పవన్ కళ్యాణ్ గారి పట్ల? 100% అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా పార్టీని నిలబెట్టుకుని ఇండివిజువల్గా పార్టీని ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన ఆయన వ్యక్తపరచడం జరిగింది. దాని మోడీ గారు ఎక్కడ అడుగు చెప్పలేదు, మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళండి అనేసి అన్నారు. సో ఒక మనిషిని ఇష్టపడితేనే కదా, వాళ్ళ సిద్ధాంతాలని తెలిసి వాటిని గౌరవిస్తేనే కదా ముందుకు వెళ్ళగలం. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు ఎలా చూసుకుంటారు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళ అభిమానులు అయిన తర్వాత ముందుకెళ్ళి చేస్తారు. వాళ్ళ సినిమాలు ఆడించారా, సినిమాలు ఆడించలేదా, అవన్నీ కూడా చూడరు కదా. అదే సార్, అంటే నేను అలాగే ఈయన కూడా ప్రధానమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన స్వతహాగా వెళ్ళాలనుకున్నా ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మోడీ గారికి మాకన్నా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ఇష్టమని మేము ఫీల్ అవుతాం. ఓకే, ఈవెన్ పార్టీలు అందరూ, ప్రతి పార్టీలో బీజేపీ కార్యకర్త కానీ బీజేపీ నాయకులు కూడా కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో మాత్రం మేము అదే అనుకుంటాం. నరేంద్ర మోడీ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు దేవుడిగా చూస్తాడనే భావన ఎప్పుడు కూడా ఉదహరించుకుంటూ ఉంటాం. అందుకే నేను అంటారు ఒక్క సీటు గెలవకపోయినా కూడా ఆయన్ని ఇంకా అంత బలంగా మళ్ళీ అన్డీఏ కూటమిలో చేర్చుకోగలిగిన దాని గురించి అనుకుంటున్నాను. అంటే మీరు ఒకటి పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి, మోడీ గారి యొక్క తత్వాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని మనం చూసాము. ఇస్రో వాళ్ళు ర్యాకెట్స్ పంపిస్తే అవి ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన తర్వాత ఆయన ఇస్రో చైర్మన్ కంటతడి పెట్టుకున్నాడు. కంటతడి పెట్టుకుంటే అక్కడ ప్రధానమంత్రి అక్కడే ఉండి ఆయన ఏం చేయాలి, వేరే టీచర్ కానీ స్టూడెంట్ సరిగ్గా పరీక్షలో ఫెయిల్ అయితే ఏం చేస్తారు, మందలిస్తారు, తల్లిదండ్రులు మందలిస్తారు. కానీ ఆ రోజు ఇస్రో చైర్మన్ సాంకేతిక లోపంతో ఫెయిల్ అయినా కానీ ఆయన అత్తుకుని నువ్వు ఆటంగా తీసుకో, మాకు దీంట్లో నువ్వు కొత్తగా పాఠాలు నేర్చుకో అని అద్దుకుని ఆయన బాధపడుతుంటే ఈయన కూడా బాధపడి అద్దుకుని ముందుకు తీసుకెళ్లారు అంటే వాటములో బాధలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా తోడుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్స్లో సాధించలేకపోయినా రెండు చోట్ల పోటీ చేసి ఆయన, నా ఉద్దేశంలో ప్రజలైతే ఆయన నెగ్గించారు, ప్రతిపక్షాలు ఓడించారని మేమైతే అలాగే భావిస్తాము. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా మోడీ గారు హత్తుకున్నారు, ఆయన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ కారణం చేత ఆయన మళ్ళీ 2019 ఇమీడియట్గా ఎన్డీఏ కూటమిలోకి రావడం జరిగింది. మన ఇంట్లో కూడా కొడుకు
నేను స్వచ్ఛందంగా ఇండివిజువల్గా వెళ్ళలేదు, ఉద్యోగం చేసుకుంటాను, వ్యాపారం చేసుకుంటాను అంటే మనం ఏం చేస్తాం? అంటే ఇప్పుడు ఒకసారి చంద్రయాన్ వెళ్ళి రా, ట్రై చేయి, ఉద్యోగం ప్రయత్నం చేయి, వ్యాపారం ప్రయత్నం చేయి. నేను అన్నాను కదా వెనకాల, ఒకవేళ ఏ కారణం చేస్తేనే నువ్వు ఫెయిల్ అయితే నేను చూసుకుంటాలి అని మనం ఎలా అయితే ధైర్యం చెప్తామో, మోడీ గారు కూడా అదే రకమైన ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. నా వాస్తవంగా చెప్పాలంటే గెలుపోవటం అనేది పక్కన పెడితే ఆయన ఎంతో కొంత నిరూపించుకోగలిగారు, అంత ఓటింగ్ శాతాన్ని తెచ్చుకోగలిగారు. మేము ఆ విషయంలో ప్రధానమంత్రి గారు హ్యాపీ ఫీల్ అయ్యాం, బీజేపీ కార్యకర్తలుగా నాయకులుగా మేము అందరం కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే చంద్రయాన్ 3 ఎలా సక్సెస్ అయిందో ఈసారి పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా అదే తరహాలో సక్సెస్ అవుద్దంటారు మోదీ గారి సపోర్ట్తో. ఎస్, మీరు చాలా రైట్ పాయింట్ చెప్తున్నారు, ఎందుకంటే ఇది సౌత్ దక్షిణ పార్ట్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఒక ల్యాండ్ రోవర్ని, శాటిలైట్ని మనం దింపగలిగాం, అంటే మూన్ మీద, చంద్రుడి మీద. ఇప్పుడు వచ్చి ఆ ప్రయత్నం ఏ దేశం కూడా చేయలేదు, చేసిన అది వికటించింది. కానీ మోడీ గారి హయాంలో మనకు ఆ రోజు దక్షిణ ధ్రువం మీద ఎలా అయితే దక్షిణ చంద్రయాన్ ధ్రువం మీద ఈసారి ఎలా అయితే దిగిందో, ఎలా అయితే సక్సెస్ అయిందో, ప్రపంచం ఎలాగైతే జేజలు కొట్టిందో, ఇదే తీరులో మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రయాన్ 4 రాబోతుంది. మోదీ గారి సక్సెస్, ఎస్, మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు కూటమి ప్రభుత్వం రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీలో దక్షిణ కాశీ, మళ్ళీ ఇక్కడ కూడా దక్షిణే, దక్షిణ కాశీలో ఆయన అత్యధిక మెజారిటీ, ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుని ఏఎంఎల్ఏ చూసుకుని ఈయన మెజారిటీ ఎక్కువ ఉండే పరిస్థితి ఉందని మేము ఆశిస్తున్నాం. రైట్. ఎందుకంటే చాలామంది పిఠాపురం అంటే బీజేపీ అనేది హిందుత్వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, దాన్ని ఎక్కువగా ఆధ్యాత్మికతను ఎక్కువగా బయటికి తీసుకొస్తూ ఉంటుంది. అదే తరహాలో పిఠాపురం ఇప్పుడు మీరన్న దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి పిఠాపురానికి మోదీ గారు ఎప్పుడు రాబోతున్నారు అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల పిఠాపురం పేరైతే మారుమోగిపోతుంది, ఒక్కసారి మోదీ గారు కూడా వస్తే ఈసారి అసలు అంటే ఆధ్యాత్మికత అనేది మొత్తానికి పరిచయం చేసిన వ్యక్తి అవుతారు మోదీ గారు లాంటి వ్యక్తి వస్తే. దేశానికే కదా, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఇటువైపు చూసే అవకాశం కనిపిస్తుంది, అసలు మోదీ గారు ఎందుకు వచ్చారు ఏంటి, ఈ అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటారు? డెఫినెట్గా ఉంటుందండి, మేమందరం కూడా అదే ఎదురు చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం రేపు రాబోతుంది 2024 జూన్ కల్లా. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో నగ్గబోతున్నారు. ఆయన నెంబర్ 2 పొజిషన్లో మీరు చూడబోతున్నారు, ఫస్ట్ స్టేట్లో నెంబర్ 2 పొజిషన్లో మీరు చూడబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ఆయనకి ఎంతో రాజకీయ అనుభవం ఉంది, 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఈ అనుభవం అంతా కూడా. బట్ ఈయన యువకుడు, చాలా ఉత్సాహవంతుడు, పూర్తి అవగాహన 10 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు. సో డెఫినెట్గా ఆయన సెలెక్ట్ అయిన తర్వాత, ఎలెక్ట్ అయిన తర్వాత, ప్రజలు మ్యాండేట్ పొందిన తర్వాత నెంబర్ 2గా ఆయన అలాగే డెఫినెట్గా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారు. అయితే మోడీ గారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే హిందుత్వ భావజాలాన్ని అలాగే మత విశ్వాసాన్ని ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో చాలామంది మర్చిపోతున్నారు. మనందరం కూడా యూట్యూబులకి, సెల్ ఫోన్లకి అలవాటు పడిన వాళ్ళని కాస్త పూజలకి, పునస్కారాలకి చాలా ప్రాధాన్యత తగ్గిపోయింది. సో మన దేశం ఈరోజు మిగతా దేశాలతో ఇంత పటిష్టంగా, ఇంత కుటుంబ వ్యవస్థ ఇంత బాగున్నది, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్ళగలిగాము అంటే అది కేవలం కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఎక్కడొచ్చింది అంటే వాళ్ళకున్న ఆ దేవుని పైన ఉన్న భక్తి, ఆ విశ్వాసం. ఆ భక్తి విశ్వాసాన్ని ఎటువంటి పరిస్థితుల్లోని కోల్పోకూడదు, దాన్ని ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్లాలనే భావన మోడీ గారిది. సో ఆ దాంట్లో ఆ విశ్వాసాన్ని పెంపొందించాలనే పద్ధతిలో భాగంగా 500 సంవత్సరాల క్రితం నాటి నుంచి ఉండిపోయిన అయోధ్య రాముడి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ స్టెప్గా ఆయన తీసుకుని ఎలా నిర్మించారనేది మీ అందరూ కూడా చూశారు. సో అది చిన్న టాస్క్ కాదు. అవును, అదేంటంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే అతి క్లిష్టమైన సమస్య. ఆ సమస్యని లోతుగా వెళ్తే గనక ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది. ఆ సమస్యను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే గనక తీవ్రవాదులతో మేము ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది.
ఆ సమస్య దగ్గరికి వెళ్తే, మన ఇండియా అనేది ఒక లౌకికవాదంతో కూడిన దేశం కాబట్టి మత కలహాలకి దారి తీసే అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశం ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దాన్ని ముట్టుకునే సాహసం చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఏంటంటే మతాలతో కులాలతో కొట్టుకోవాలి. అలా కొట్టుకుంటేనే దాని ద్వారా మనం రాజకీయం చేద్దాం, దాని ద్వారానే ఓట్లు సంపాదించుకుందాం అనే పద్ధతి వాళ్ళది. బట్ ఈయన అలా కాదు. ఈయన ఏం చేశారు, ముస్లింలకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు కోరిన భూమి కన్నా కూడా రెండింతలు భూమి ఇచ్చి వాళ్ళకి ముందంతా ప్రాధాన్యత చేసి వాళ్ళ మత విశ్వాసాలను గౌరవిస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ, అలాగే మన విశ్వాసాలని హిందూ ధర్మానికి సంబంధించిన ఆ విశ్వాసాలని దాన్ని కూడా గౌరవిస్తూ ఈ రకంగా ఎలాగైతే భవ్యరామ మందిరాన్ని నిర్మించి దాన్ని అక్షింతలను కూడా అయోధ్య రాముడు అక్షింతలను అయోధ్య నుంచి పంపించి ఇక్కడ వితరణ చేపించారు. దాంట్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న నేను అన్ని గుడ్లకి వెళ్ళి, నేను నా భార్యతో వెళ్ళి అందరికీ కూడా వంచడంలో మేము చాలా ఆనందపడ్డాం. ఆ తర్వాత చేసిన ప్రతి కార్యం కూడా సిద్ధించింది, ప్రతిఫలించింది, ప్రజలందరూ కూడా మమేకమయ్యారు. ఒక్క విశ్వాసంతో, రాముడు విశ్వాసంతో, రాముడి యొక్క మందిర నిర్మాణంతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు, పట్టణంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా మమేకమయ్యారు. అవునా కదా? అవును సార్. ఎక్కడైనా ముస్లిములు కానీ, ఎక్కడైనా క్రైస్తవులు కానీ ఎక్కడైనా అడ్డుకున్నారా? అవును సార్, అడ్డుకోలేదు. అంటే మోడీ గారు ఏం చేసినా కానీ అన్ని మతాలు అంగీకరిస్తాయి, అన్ని మతాలు సపోర్ట్ చేస్తాయి. అలాగే ట్రిపుల్ తలాక్ విషయంలో మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని హిందువులు హర్షించారు, కానీ అదేంటి ముస్లింలకు మీరు ఫేవర్ చేస్తున్నారు, ట్రిపుల్ తలాక్ మీరు పెడుతున్నారు, ఏంటి మీకు సంబంధం లేని విషయం మీరు ఎందుకు చేస్తున్నారని ఏమైనా ప్రజలు హిందువులు ఏమైనా వ్యతిరేకించారా? లేదు. అలాగే ఆ ముస్లిం మహిళల కోసం ఆయన ట్రిపుల్ తలాక్ని రద్దు చేశారు, దానికి ముస్లింల దగ్గర నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? లేదే. అలాగే ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, యేసుప్రభుని నమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈరోజు పాస్టర్లు, చర్చిలు అవన్నీ పెరిగాయి. కానీ ఎక్కడ కూడా ఒక్క చర్చిని మూసేసామని కానీ, ఒక పాస్టర్ని ఇబ్బంది పెట్టామని కానీ, ఒక దర్గాని మూసేసామని కానీ, ఎక్కడైనా ఒక అల్లా గురించి ఒక మాట మాట్లాడకూడదని కానీ, ఒక్క ఎగ్జాంపుల్ ఎక్కడైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూశారు. అయితే ఇక్కడ రిఠాపురం విషయానికి వచ్చేసేటప్పటికి, ఇది దక్షిణ కాశీ కాబట్టి ఇక్కడ హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఉన్న ప్రజల యొక్క మనోభావాలని, వాళ్ళ యొక్క మత విశ్వాసాలని పెంపొందించే భాగంలో డెఫినెట్గా మోడీ గారు పిఠాపురానికి టెంపుల్ సర్క్యూట్గా మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతిపాదించారో, నేను టెంపుల్స్ అన్నింటినీ కూడా ఓన్లీ పిఠాపురంలోనే కాదు, మన పిఠాపురంలోనే ఉన్న అసెంబ్లీని వన్లో ఉన్న ఎన్నో వేల టెంపుల్స్ ఉన్నాయి, అన్ని టెంపుల్స్ని ఒక సర్క్యూట్గా చేసి వాటిని నేను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాను. దాని ద్వారా ఎంతోమంది ఈరోజు నార్త్ ఇండియా నుంచి, ఈరోజు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్గా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే కోణంలో నుంచి ఆలోచన చేసి, అక్కడ ఉన్న టూరిస్టులు ఎవరైతే ఉంటారో, అలాగే ఎవరైతే భక్తులు ఉంటారో, వాళ్ళందరినీ కూడా పిఠాపురం యొక్క పేరు ప్రతిష్టలు కానివ్వండి, దానికి సంబంధించిన సమాచారాన్ని కానివ్వండి, అఫీషియల్ వెబ్సైట్స్లో పెట్టి, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో పెట్టి ఒక అవగాహన కల్పించి ఈరోజు ఎంతోమందిని ఇక్కడికి పంపించడం జరుగుతుంది. కానీ ఎవరు సద్వినియోగపరుచుకుంటున్నారు? వైసీపీ ప్రభుత్వం ఎక్కడ సద్వినియోగపరచుకోవట్లేదే, భక్తులను ఎక్కడిగా మంచిగా ఆదరించిన సందర్భం లేదే, గుడులను గోపురాలని అంతంత డొనేషన్స్ వస్తుంటే ఎప్పుడైనా అట్లా అభివృద్ధి పరిచారా? పోనీ ఏమన్నా అక్కడ ఉన్న పురోహితులను ఏమన్నా గౌరవంగా చూసారా? వాళ్ళ సరైన భక్తులకు వస్తుంటే సరైన నివాస వసతులు కల్పించారా? సో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సో అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు టెంపుల్ సర్క్యూట్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన ఉన్నది. మోడీ గారి యొక్క ఆలోచన విధానం ఈయనకు తెలుసు కాబట్టి అదే పద్ధతిలో డెఫినెట్గా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు 100% పిఠాపురం వస్తారు, శ్రీపాద వల్లభుడి దర్శనం చేసుకుంటారు. ఓకే, అయితే కంప్లీట్గా ఈసారి అయితే మాత్రం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అంటారా? కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్కి 100% వస్తుంది. అందరి 100% డబుల్ ఇంజన్ సర్కారు, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పక్కా వస్తుంది. ఇది వస్తుందని నేను చెప్పడం కాదు, కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ప్రజలకి, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి జరుగుతున్న ఎలక్షన్. ఓకే, ఇది బీజేపీ పార్టీకో, జనసేన పార్టీకో, టీడీపీ పార్టీకో ప్రజలకు జరుగుతున్న ఎలక్షన్ కాదు, వైసీపీ పాలనకి ప్రజల కోరికకి. ఈ రెండింటిలో ప్రజలు విజయం సాధిస్తారు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్న కూటమి కావాలని కోరుకుంటున్నారు, బీజేపీ కావాలని కోరుకుంటున్నారు, టీడీపీ కావాలని కోరుకుంటున్నారు,
జనసేన కావాలని కోరుకుంటున్నారు కాబట్టి, ఓట్లేసేది వాళ్ళే కాబట్టి, వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి, ఇబ్బందులంతా వాళ్ళు పడ్డారు కాబట్టి, ఆ ఇబ్బందుల నుంచి మనల్ని ఆదుకునేది మోడీ గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఇది తీరుతుంది, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఇది సాధ్యపడుతుంది అని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా 100% వస్తుంది. మీరు అసలు దోటుపడాల్సిన అవసరం రైట్ సార్. సార్ అలాగే దేశం మొత్తం కూడా ప్రజెంట్ ఒకటే చూస్తూ ఉంటుంది, ఎక్కువ వినపడేది కూడా అది. ఇక్కడ ఎలా అయితే సూపర్ సిక్స్ అని వినపడుతుందో, అంతకన్నా ఎక్కువగా దేశం మొత్తం కూడా మోదీ గారి గ్యారంటీ, మోదీ గ్యారంటీ అనేది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఈ మోదీ గారి గ్యారంటీస్ ఏముంటాయి సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ మోదీ గ్యారంటీ ఎలా వస్తుంది? మెయిన్ మోదీ గ్యారంటీ అంటే ఆయన ఆల్రెడీ చేసిన ప్రతి పనిని కూడా ప్రజలు చూశారు. ఎక్కడ కూడా ఆయన హామీ ఇచ్చిన సందర్భం కూడా లేదు, ప్రపోజ్ చేసిన సందర్భం కూడా లేదు. ఆయన స్వచ్ఛ భారత్ నుంచి స్టార్ట్ అయ్యారు, స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఒక్కొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. నేను ఈ పథకం పెడతాను, ఆ పథకం పెడతానని ఎప్పుడు కూడా ప్రజల్లోకి రాలేదు. ఆ పథకాలను అడ్డం పెట్టుకుని ఆయన ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏలనూ లేదు. కానీ ప్రజలు ఎప్పుడైతే ప్రభుత్వం ఏలమని ఆయనకు అవకాశం ఇచ్చారో ఆ రోజు నుంచి ప్రజల మీద దృష్టి పెడుతూ పథకాలను ఒక్కొక్కటి తీసుకురావడం జరిగింది. సో ఆ దాంట్లో భాగంగానే ప్రజలు ఒక విశ్వాసం కలిగింది, మోడీ గారు మాటిస్తే జవదాటరు. ఓకే, ఒకవేళ మోడీ గారు మాట ఇవ్వకపోయినా కానీ మా యొక్క అవసరాలను ఆయన గుర్తించి ఆయన ప్రతిస్పందిస్తారు అనేది ఏదైతే ఉందో, ఒక ఈరోజు గ్యారంటీకి సింబల్ మోడీ. ఓకే, అందుకని మోడీ గ్యారంటీ అనేదే ఈరోజు ప్రతి స్టేట్లోని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్నే నామస్మరణంగా చేసుకున్నారు. అందుకని మోడీ గ్యారంటీ అన్న ఒకసారి ఒకసారి ఆయన పదం అన్నారంటే డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ అవుతుందని అందరికీ కూడా తెలుసు. అంటే ప్రజలకు ఏ అవసరమో ఆయన ముందే తెలుసుకుని ప్రజలకు అవసరమైతే ఇంకా దానికన్నా ఎక్కువ చేయడానికి అయితే రెడీగా ఉంటారు. యా, అంటే ప్రతి సమస్యని కూడా కులసకంగా పరిశీలించి సమస్యను సేకరించి దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చేయడమే మోడీ గ్యారంటీ. సో దీనికి యంత్రాంగం అవసరం. ఓకే, మోడీ గ్యారంటీ నేను ఇది చేస్తాను అంటే గ్యారంటీ చేస్తాడు. ఓకే, ఒకవేళ అది సమస్య ఆ రోజుకి తెలియకపోయినా రేపు సమస్య వచ్చినా కానీ దానికి కూడా ముందు గ్యారంటీ. ఓకే, ఆయన 2029 వరకు కూడా నేను ఇంకా ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఇంకా మనం ఎన్నుకోలేదు, ఎలక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి. కానీ ఆయన ఏమన్నారు, నేను ఉన్నా లేకపోయినా 2029 వరకు ఈ పథకాలు కంటిన్యూ అయ్యేటట్టుగా నేను చూస్తాను అని అన్నారు. అంటే అది ఒకసారి మీరు ఆలోచన చేయండి, ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం కావచ్చు, ప్రజల మీద ఆయన మీద ఉన్న విశ్వాసం. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 370 సీట్లు అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు 400 వరకు వెళ్ళారు. అది ఎంత పాసిబుల్ అంటారా సార్? 400 సీట్లు అంటే ప్రతిపక్షాలు ఇంక ఏవి లేనట్టే, ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయినట్టు అవుతుంది. అంత ఈజీ అనుకుంటారా ఈసారి 400 సీట్లు గెలవడం? అంటే దగ్గర దగ్గర 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి నలిగిపోయిన సమస్య కాశ్మీర్ సమస్య, ఆర్టికల్ 370. అలాంటి ఆర్టికల్ 370 రద్దు చేయగలిగారా లేదా, కాశ్మీర్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన రక్షించగలిగారా లేదా, కాశ్మీర్కి మనల్ని అంతర్భాగంగా పూర్తి స్వతంత్ర స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం అక్కడ ఇండిపెండెన్స్ని క్రియేట్ చేయగలిగామా లేదా, అలాగే అక్కడ ఉన్న టెర్రరిస్టులని ఎవరిని కూడా ఒక్క కనీసం అటువైపు చూసే అవకాశం కూడా లేకుండా చేశారా లేదా. సో అంటే అన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యవహారాన్ని జస్ట్ ఇద్దరు వ్యక్తులు, ఒకటి నరేంద్ర మోడీ గారు, ఇంకోటి అమిత్ షా గారు, ఆర్టికల్ 370 విషయంలో ఒక రక్త బొట్టు కూడా కింద పడకుండా సమస్యను పరిష్కరించారు. ఎంతోమంది దాంట్లో ఏలు పెట్టి కాలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే అదే 370ని, ఆర్టికల్ 370 ఏ రకంగా అయితే ఇది చేశారో ఆ 370ని సెంటిమెంట్గా తీసుకున్నాం, అలాగే అది మోడీ గ్యారంటీగా మేము పరిగణలో తీసుకున్నాము. అలాగే ఎక్కువ అధికమైన సీట్లు మనం సంపాదించుకోగలిగితే ఈరోజు మనం ప్రపంచానిలో టాప్ 5 కంట్రీస్లో ఒక కంట్రీగా మనం ఈరోజు భారతదేశాన్ని తీసుకెళ్ళగలిగాం. మనకు అధిక మెజారిటీ వస్తే మనం టాప్ 3లోకి వెళ్ళగలం, టాప్ 1కి మనం పోటీగా పడగలం. అలాగే ప్రజలకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి, దాంట్లో చాలా చట్టాలు అడ్డొస్తున్నాయి పార్లమెంట్లో, అటు లోక్సభలో కానివ్వండి అలాగే రాజ్యసభలో కానివ్వండి. ఒక బిల్ పాస్ అవ్వడం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. మాకు అప్పుడు రాజ్యసభలో పూర్తిగా మెజారిటీ లేకపోయినా కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా, మాతో విభేదించే పార్టీలు కూడా మేము తీసుకునే నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన తీరు కూడా చూశారు. కానీ మాకొకటి ఒకటే ఆలోచన రావడం జరిగింది, 370 సీట్స్ మనం తెచ్చుకోగలగాలి,
పూర్తి మెజారిటీ మనకు ఉండగలగాలి. లోక్సభలోనే కాదు రాజ్యసభలోనే కూడా మనం ఏ బిల్ పాస్ చేసినా కానీ ప్రజలకి ఆరోగ్యకరమైన, అభివృద్ధికరమైన, విశ్వాసం పొందిన, అవసరాలు తీర్చిన బిల్లునే కదా మనం తీసుకొస్తాము. అలాగే మన రాజ్యాంగంలో కూడా కొన్ని రాసి ఉన్నాయి. మనకి ఈరోజు 280 290 వస్తే గవర్నమెంట్ని ఈజీగా రూల్ చేయొచ్చు. మా గవర్నమెంట్ రూల్ చేయడం ఇంపార్టెంట్ కాదు, దేశాన్ని అభివృద్ధిపరచడం ఇంపార్టెంట్, ప్రజల్ని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ధనికులుగా చేయడం ఇంపార్టెంట్. పూర్తిగా అందరికీ కూడా అమెరికా లాంటి, జపాన్ లాంటి దేశాల్లో ఉన్న సౌకర్యాలని కల్పించడం ఇంపార్టెంట్. అవన్నీ చేయాలి అంటే మాకు మెజారిటీ సంఖ్య పెరగాలి. అందుకని 370 మెంబర్స్ని ఎంపీలుగా మేము తీసుకోవాలనుకున్నాం. 370 కూడా సరిపోదు, 400 వరకు వెళ్ళాలి. ఇంకా మొత్తం దేశాన్ని టాప్ 3 కాదు టాప్ 1లో తీసుకెళ్లాలనేసి ఎన్డీఏ కూటమిలో కూడా మిగతా భాగస్వాములు కూడా చేర్చుకుని 400 సీట్లు కూడా మేము డెఫినెట్గా కొడతాం. ఎన్డీఏ బీజేపీ సింగిల్గా 370 సీట్స్, ఎన్డీఏ కూటమి 400 సీట్స్ డెఫినెట్గా కొడతాం. ఓకే, ఇంటర్నేషనల్గా కూడా ఇప్పుడు చాలామంది అనుకుంటారు అంటే మోదీ గారు వస్తే మళ్ళీ కొంత ఇబ్బందిగా ఉంటుంది ఈసారి, అంటే కొన్ని దేశాలు అంటే పక్కన ఉన్నట్టు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఈసారి అంటే చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారు. కొన్ని సరిహద్దు ఏదైతే వివాదాలు ఉన్నాయో వీటిని మనం ఈసారి మోదీ గారికి ఇస్తే అవి కూడా పరిష్కరిస్తారు అని చెప్పి, దీని మీద మిగతా దేశాలకి ఒక వార్నింగ్ వచ్చినట్టు అవుద్దంటారా సార్ ఈసారి? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు మన భారతదేశంలో ప్రజలు ఎలాగైతే మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలని ఎలాగైతే కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రపంచం అంతా కూడా కలిసిమెట్టిగా ఆయన వసుదైక కుటుంబం ఏదైతే ప్రపోజ్ చేశారో, మోడీ గారు ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంగా ఉండాలని ఆయన ఏదైతే ప్రతిపాదించారో, దానికి సానుకూలంగా స్పందించిన ప్రతి దేశం కూడా ఈరోజు మోడీ గారు ప్రధానిగా ఉండాలి. ఎందుకంటే మీరు అందరూ కూడా చూస్తున్నారు, మనకి వైరల్ వార్ జరిగింది, కోవిడ్ వారు. ఆ కోవిడ్లో ఎంత ఇబ్బందులు పడ్డారు, ప్రపంచం అంతా ఇబ్బంది పడ్డది, భారతదేశం ఇబ్బంది పడ్డది. భారతదేశంలో ఉన్న ఇబ్బందుల్ని, ప్రజల్ని రక్షించుకునే తీరు కానివ్వండి, ఆర్థిక వ్యవస్థని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టే విషయంలో కానీ మోడీ గారు తీసుకున్న చొరవ కానివ్వండి, ఆయన ఇచ్చిన ఫ్రీ రేషన్ కానివ్వండి, ఆయన ఇచ్చిన ఉచిత టీకాలు కానివ్వండి, అది కూడా మన భారతదేశంలో తయారు చేసిన తీరు కానివ్వండి మనం చూశారు. అలాంటి సందర్భంలో హై టెక్నాలజీ కలిగిన దేశాలు కూడా కోవిడ్లో విలువలు లాడిపోతుంటే, మనం 150 దేశాలకి మోడీ గారు మన భారత ప్రభుత్వం వ్యాక్సిన్ని ఫ్రీగా సప్లై చేసిందంటే చిన్న విషయం కాదు కదా. అంటే ఎవరు కూడా గ్రాటిట్యూడ్ అనేది ప్రతి దేశానికి ఉంటుంది కదా. ఓహో, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి మన దేశాన్ని రకంగా రక్షించారు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనల్ని కాపాడారు అనే ఒక భావన. రెండవది, మీరు యుద్ధం వాతావరణం చూశారు, రష్యాకి యుక్రెయిన్కి ఉన్న యుద్ధ వాతావరణం చూశారు, మనకు అది కూడా సమస్య. ఎందుకు సమస్య అంటే మన విద్యార్థులు కానివ్వండి, భారతీయులు కానివ్వండి, దగ్గర దగ్గర 20,000 మంది అక్కడ నివసిస్తున్నారు. అలాంటి సమయంలో యుద్ధం జరిగితే వాళ్ళందరూ పరిస్థితి ఏంటి అనే దాంట్లో ఆయన ఎంత చాకచక్యంగా వ్యవహరించారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఆపరేషన్ గంగా అని ఫ్రీ ఎయిర్లిఫ్ట్, ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ప్రతి విద్యార్థిని కూడా వెనక్కి తీసుకురాగలిగారు. అలానే డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన, విమానాలను పంపించినంత మాత్రాన అక్కడి నుంచి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా బంకర్స్లో ఉన్నారు యుద్ధం జరుగుతుంటే. ఎందుకంటే మా విద్యార్థులు అందులో 5,000 ఉన్నారు. మేము ఆపరేషన్లో, నేను మా వైఫ్ ఇద్దరం కూడా ఆపరేషన్లో మేము పాల్గొన్నాము. ఫ్లైట్లు అక్కడ సిద్ధంగా ఉన్న, బోర్డర్స్లో సిద్ధంగా ఉన్న, బంకర్స్లో విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళని బయటకు తీసుకువస్తే బాంబింగ్ జరిగే పరిస్థితి ఉంది, యుద్ధం ఆల్రెడీ జరుగుతుంది. సో అలాంటి సమయంలో మోడీ గారు 3 దేశ ప్రధాన ప్రెసిడెంట్స్తో మాట్లాడారు, అధ్యక్షులతో మాట్లాడారు, మన అమెరికా అధ్యక్షులతో మాట్లాడగలిగారు, రష్యా అధ్యక్షుడితో మాట్లాడగలిగారు, యుక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడగలిగారు, యుద్ధానికి విరామం కావాలని కోరారు. వాళ్ళ 3 కూడా అంగీకరించి యుద్ధానికి విరామం ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా మేము బంకర్స్లో మేము స్పెషల్ ట్రైన్స్ వేసి మేము బార్డర్స్ వరకు తీసుకెళ్ళగలిగాము. కోవిడ్ విషయంలో ఆయన చేసిన సహాయ సహకారాలు కానివ్వండి, ఇతర దేశాలకి దగ్గర దగ్గర 150 ఆయన ఉచితంగా వ్యాక్సిన్ పంపించడం కానివ్వండి, యుక్రెయిన్ రష్యానికి మధ్య జరిగిన యుద్ధంలో మన విద్యార్థులతో పాటు ఇతర విదేశ విద్యార్థులను కూడా సురక్షితంగా వాళ్ళ వాళ్ళ దేశాలకి, మన దేశానికి ఎలాగే తీసుకొచ్చారో వాళ్ళ దేశానికి పంపించడంలో కానివ్వండి, అలాగే ప్రస్తుతం జరుగుతున్న గ్లోబల్ సమస్యల్ని, ఆయన ప్రతి సమస్యని కూడా అడ్రస్ చేసి శాంతిని నెలకొల్పడంలో కానీ, ఓకే, చాలా దేశాలు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో రకంగా పుల్ల పెట్టి ఇష్యూని పెద్ద చేసే తత్వం ఉంటుంది. బట్ మోడీ గారికి భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశాని మీదకి కూడా మనం దండయాత్రకు వెళ్ళలేదు.
అలాగే మన దేశానికి ఎవరైనా మన మీదకి యుద్ధం వస్తే ఏ రోజు మనం ఉపేక్షించలేదు. సో అలాంటి సౌమ్యంగా ఉండే దేశం మనది. సో అందుకని మన దేశం ఈరోజు శాంతికి ప్రతిరూపంగా ఉన్నాం కాబట్టి మోడీ గారు రేపు ప్రధానమంత్రిగా అయితే మన భారతదేశం అభివృద్ధి పరచడమే కాదు ప్రపంచం అంతా కూడా అభివృద్ధి పడుతుంది, అలాగే శాంతంగా ఉంటుంది. చాలా యుద్ధాలన్నీ కూడా ఆగే అవకాశం కేవలం ఆపే అవకాశం కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉన్నదని విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆయన ప్రధానిగా కావాలి. చాలామంది ప్రధానులు కూడా మోదీ ఇస్ ద బాస్ అని చెప్పి బయట చెప్పడం జరుగుతుంది. అవును, ఆయన ఉన్న ఇంపార్టెన్స్ ఈ మధ్య అంటే దాదాపు నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు చూడలేదు సార్ మోదీ గారు లాంటి, అంటే ఒక ప్రధానమంత్రిని, ముఖ్యంగా అది కూడా భారతదేశ ప్రధానమంత్రిని ఆ స్థాయిలో చూసి చూపించినటువంటి దేశం ఇంకా వేరే వేరే ఏ ప్రధానికి దక్కలేదని చెప్పుకోవాలి. అవును, ఎక్కడికి వెళ్తే అక్కడ రెడ్ కార్పెట్ వేసి ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మిగతా దేశాల కన్నా ఎక్కువ ఇవ్వటం చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. అవును, అందులో నాకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఎలా అంటే నేను 2015లో కలిశాను మోడీ గారిని, అది కూడా మేము వేరే దేశంలో ఉండగా కలిసాము. ఆ దేశంలో మాతో పాటు మేము భారతీయులం, మాతో పాటు మేము లోపల ఉన్నాము, బయట నుంచి పబ్లిక్ అంతా కూడా కలవాలి కలవాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న అధికారులు కనుక్కుంటే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారండి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారండి, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా కలవాలంటున్నారు, మరి అది ఇండియన్ నేషనల్స్ కాదు కదా, మరి వాళ్ళని ఎలా కలిసే అవకాశం అని అంటే వాళ్ళ వాళ్ళు చెప్పిన సమాధానం అక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ, మేము ఏషియా ప్రధానిని కలవడానికి వచ్చాము, ఓకే, మేము భారత ప్రధాని కాదు ఏషియా ప్రధాని కలవడానికి వచ్చాము అంటే మోడీ గారు ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా లోపలికి రమ్మనండి అని అన్నారంటే నాకు ఆ రోజు అనిపించు 2015లో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక పాకిస్తానీ సంబంధించిన పాకిస్తానీలు ఆఫ్ఘనిస్తానీలు వాళ్ళు ఏషియా ప్రధాని కలవడానికి వచ్చారు అనేది అప్పుడు నాకు అర్థమైంది. మోడీ గారు ఆల్రెడీ భారతదేశంలో ప్రతి గుండెనే కాదు ఏషియాలో ఉన్న ప్రతి గుండెని ఆయన టచ్ చేయగలిగారు అనేసి, ఈ కోవిడ్లో మాత్రం అంటే 2020 కోవిడ్ రావడంతో మోడీ గారి యొక్క ఆలోచన తీరు, ఆయన చేసే ఫిలంథ్రఫీ, ఆయన చేసే సహాయ సహకారాలు మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్ళిపోయింది. మళ్ళీ 2022లో ఎప్పుడైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో ఆయన ప్రదర్శించిన తీరు శాంతియుతంగా ఇప్పుడు ప్రస్తుతం శాంతియుతంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్న తీరు, అంతేకాకుండా ఆయన ఎన్ని కంట్రీస్ని విజిట్ చేశారు మీరు ఒకసారి ఆలోచించండి, చాలా కంట్రీస్ని విజిట్ చేశారు. ఈరోజు ఏ దేశం కూడా మనకు శత్రువుగా లేరు. ఒకవేళ ఏ చిన్న దేశం మనకు శత్రువుగా కనిపించినా కానీ మనం ముందు ప్రతిఘటించే బదులు మిగతా దేశాలన్నీ కూడా ప్రతిఘటిస్తున్నాయి. ఈరోజు వ్యాపార విషయంలో కానివ్వండి, మిగతా కల్చరల్ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కానివ్వండి, ఈవెన్ సినిమాల విషయంలో కూడా మన భారతదేశానికి ఎంత ప్రాముఖ్యత ప్రాధాన్యత వచ్చింది అనడానికి ఉదాహరణ కూడా మోడీ గారే. ఇప్పుడు RRR సినిమాకి ఆస్కార్ రావడం మన అందరం కూడా చూస్తున్నాం. మన వ్యాక్సిన్ కోవాక్సిన్ మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ వాడుతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన పుట్టినరోజు మన సారీ మన నేషనల్ మన దీపావళి సంక్రాంతి ఇటువంటి పండగల్ని, అలాగే అయోధ్యుడు రాముడి పునర్ప్రతిష్ఠని టైమ్ స్క్వేర్లో పెట్టి వాళ్ళందరూ వీక్షించిన తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరికి సాధ్యపడుతుందండి? ఎవరు చేయలేని మోడీ గారు చేస్తున్నారు ఈరోజు. ఇట్స్ ఆల్ మోడీ. ఓకే, ఇకపోతే మన పిఠాపురానికి వస్తే వంగగీత గారు అంటే ఆమె ఈసారి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు అక్కడ నియోజకవర్గంపై వైఎస్ఆర్సీపీ తరఫున ఆమె బరిలో ఉన్నారు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి బలంగా ఆమె ఆపోజిట్గా నిలబడే అవకాశం ఉందంటారా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిఠాపురంలో నిలబడినా కానీ పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీ కొడతారు. ఓకే, అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం సీఎం అపద్ధర్మ ముఖ్యమంత్రి ఆయన వచ్చి నిలబడినా కానీ పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీ కొడతారు. ఓకే, అలాంటిది వంగా గీత గారు పెద్ద లెక్క అని నేను అనుకోవట్లేదు. అలాగే వంగా గీత గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, ఏం అభివృద్ధి పరిచారు? ఇప్పుడు మేము అన్ని ఇది చేయాలి, నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, టెంపుల్స్ సర్క్యూట్ సమస్య ఉంది, చేనేతల సమస్యలు ఉన్నాయి, ఉప్పాడ బీచ్ అది కోతకి గురవుతుంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్యలో ఏ సమస్యని వాడు ఈ సమస్యని నేను పరిష్కరించాను అందుకని మళ్ళీ నేను ఎమ్మెల్యేగా నేను నిలబడుతున్నాను, మీరు మాకు ఓటేయండి అనే పరిస్థితి ఈరోజు వంగగీత గారికి లేదని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా
ఏ పాయింట్ అయితే ఈరోజు వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు, చాలామంది ఎమ్మెల్యేలు చేశారు, ఈవెన్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు చేశారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు చేశారు, ఇతర పార్టీల నుంచి ఇండిపెండెంట్లుగా కూడా ఎమ్మెల్యేలు చేశారు, వాళ్ళు ఎవ్వరూ తీర్చలేంది, వాళ్ళు ఎవ్వరూ చేయలేంది, 100% నేను చేస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, అన్ని రంగాల్ని ఆయన టచ్ చేశారు, గ్యారంటీ చేస్తారని మాకు నమ్మకం ఉంది. ప్రజా ఓటు, ప్రజా వ్యతిరేక ఓటు చేయలనివ్వను. నేను టీడీపీని కూడా కూటమిలో భాగస్వామ్యం చేసి వైసీపీ గోడలు కోటలు బద్దలు కొడతానని ఏదైతే అన్నారో డెఫినెట్గా అది ఆయన చేయగలరు, చేస్తారు. ఓకే, సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, గీత గారు ఆవిడ జస్ట్ ఒక నార్మల్ పర్సన్, ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు ముందు ఈ ఎన్నికల పోటీలో వ్యక్తిత్వం విషయంలో కానివ్వండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విషయంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే మాట ప్రజలకు ఏదైతే మాట ఇస్తారో ఆ వాటిని ఆయన నిలుపుకునే పద్ధతి కానివ్వండి, ఇవన్నిటిలోనే హీఈస్ నెంబర్ వన్. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నెంబర్ వన్. ఎందుకంటే మేము ఆయనతో నాకు గతంలో అనుభవం ఉంది, కానీ ఇప్పుడు దగ్గర కోణంలో నుంచి నేను చూస్తున్నాను ఆయన ఇస్తున్న స్పీచెస్ కానివ్వండి, ఆయనతో పాటు నేను ఆయన చూసే స్పీచ్ నాకు కూడా ఇవ్వాలనిపించి, నేను 2-3 సందర్భాల్లో నేను ఏమన్నా అంటే ఆయన సాధారణంగా స్పీచ్ ఆయన ఒక్కరే సింగిల్గా ఇస్తారు, మీరు చాలా సందర్భాలు మీరు అందరు కూడా చూసుంటారు సింగిల్గా స్పీచ్ ఇస్తారు. అయితే నా దృష్టి ఏంటంటే ఫస్ట్ ఆయన వారాహి యాత్ర వాహనంలోకి ఇతర పార్టీగా ముఖ్యంగా బీజేపీ నాయకుడిగా ఫస్ట్ ఆయన వాహనం ఎక్కిన వాళ్ళు నేనే మొట్టమొదటిన్నాను, అందుకని నేను చాలా ఆ విషయంలో ఆనందపడ్డాను, గర్వపడ్డాను. లోపల నన్ను స్వాగతించింది కూడా పవన్ కళ్యాణ్ గారి ఆయన పలకరింపు, ఆయన చిరునవ్వు, మనం పట్ల తీసుకునే ఆయన కేరు, ప్రతి చిన్నదాన్ని కూడా ఆయన సమస్యగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ మూమెంట్స్ నాకు నిజంగా చాలా బాగా నచ్చినాయి. అలాగే ఆయన వే ఆఫ్ అప్రోచ్మెంట్, అలాగే పబ్లిక్ని ఆయన యొక్క మాటల పదజాలంతో సమస్యలను కరెక్ట్గా పట్టుకుని వాళ్ళ గుండెల్లోకి గుచ్చుకునేటట్టుగా మాట్లాడే తత్వం ఒకటి నాకు బాగా ఎదింది. తర్వాత ఎక్కడ కూడా అలసట అనేది నేను చూడలేదు. వాస్తవంగా నేను దగ్గరగా చూసినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన ఇంత తిరిగి తిరిగి ఇంత ఎన్ని ఎండ సమ్మర్లో ఆరోగ్య పరిస్థితులు కూడా ఎలా ఉంటాయని మీకు తెలుసు, నేను కూడా చూస్తున్నాను. ఆరోగ్యం సరిగా లేకపోయినా కానీ ప్రజలను చూసిన ఒక స్పీచ్ ఇవ్వాలన్నా ఒక సమస్య పట్ల విన్నా ఆయనకి 104 టెంపరేచర్ ఉన్నా కానీ కోమాలో ఉన్నా కానీ లేచిపోతాడు. సో అలాంటి శక్తి ఆత్మబలం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే మేము స్పీచ్కి ముందు ఆయన వీక్గా ఉన్నప్పుడు చాలా రెస్ట్లోకి వెళ్ళిపోతారు, స్పీచ్కి వచ్చినప్పటికి ఏంట్రా ఇంత ఇంత యాక్టివ్నెస్ ఎలా వచ్చింది, స్పీచ్ అయిన తర్వాత మళ్ళీ రెస్ట్లోకి వెళ్తారు. సో ఇలాంటి మూమెంట్స్ నేను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. హీఈస్ ఏ వండర్ఫుల్ లీడర్ అండి. మన అదృష్టం బాగుంది అనుకోవాలి, పిఠాపన అదృష్టం బాగుంది అనుకోవాలి. భీమిలి, సారీ, గాజువాక, అలాగే భీమవరంలో అక్కడ ప్రజలైతే ఓడించారని నేనైతే అనుకోవట్లేదు. ప్రజలు గ్యారంటీ నెగ్గించే ముందు ఉంటారు, బట్ అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. వైసీపీ కూడా ఇప్పుడు అదే చాలా చేస్తుంది, ఎందుకంటే ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఎంతైనా ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. మరి ఇవన్నీ తట్టుకుని ఈసారి నాకు తెలుసు చాలా ఈజీగా తీసుకుంటారు. నాకు తెలిసి ఒక ఎవరైనా ప్రజలు 100,000 రూపాయలు ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు అంతే. ఎందుకంటే ఇదైతే నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది, మేము రోడ్ షోస్ చేస్తాం, ఇంటింటికి ప్రచారం చేస్తాం, పబ్లిక్ మీటింగ్స్లో వ్యవహరిస్తున్నాం, మేము ఇండివిజువల్గా వాళ్ళని వెళ్ళి పంపించి అడిగి తెలుసుకుంటున్నాం. వాళ్ళల్లో చాలా లోతుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు, బట్ మేము స్టార్టింగ్లో ఒకటే ఫీలింగ్లో ఉన్నాం, ఎందుకంటే చాలామంది మేము కూటమి అభ్యర్థిగా ఉన్నారు, చాలామందికి సైకిల్ మాత్రమే తెలుసు, చాలామందికి కమలం మాత్రమే తెలుసు, ఎలాగ గ్లాస్ గుర్తుని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద చాలా టెన్షన్ పడ్డాం. ఆ విషయంలో మేము సక్సెస్ అయ్యాం, అటు టీడీపీ నుంచి వర్మగారు కానీ, అలాగే బీజేపీ నుంచి నేను కానీ ఎక్కువగా సైకిల్ గుర్తు గురించి ఎక్కువగా మాట్లాడడం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఎందుకంటే సింబల్, ఎస్ సారీ, గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయాలని ఉంది, కానీ ఆయన గుర్తు ఏంటనేది ఈరోజు అందరికీ కూడా తెలిసే పరిస్థితికి వెళ్ళింది. అందుకని ప్రజలు చాలామంది ఏమంటున్నారంటే రెక్కలు లేని ఫ్యాన్కి ఏమేస్తామండి, కమలం పువ్వులు అమృతంతో నిండిన గ్లాస్కి వేస్తామండి,
అని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారంటే వర్మ గారి గురించి ఏంటి సార్? ఎలా అంటే చాలా మంది కొంత ఆయన్ని వైసీపీలో జాయిన్ అవుతున్నారనో, లేదంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనో, ఆయన సరిగ్గా సపోర్ట్ చేయట్లేదనో, ఇవన్నీ కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే మీరు దగ్గరుండి ఆయనతో పాటు జర్నీ చేస్తున్నారు, కళ్యాణ్ గారికి ఆయన సపోర్ట్ ఎలా ఉందో, ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు, డెఫినెట్గా చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు, కానీ కొంతమంది తీసుకొచ్చే విధానం ఎలా ఉందంటే వర్మ గారు సమ్ వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, కొన్ని కొన్ని కథనాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. దీని మీద వర్మగారు అయితే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు నగ్గాలి, మీరు కంపల్సరీ గ్లాస్గోకి ఓటేయండి అనేసి అయితే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇండివిజువల్ మీటింగ్స్ కూడా పెట్టి ముందుకెళ్తున్నారు. ఈరోజు వరకు ఎక్కడా కూడా ఏ క్షణం కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నారని అయితే భావన నాకు ఎప్పుడు కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. బట్ ఆయన కొంచెం బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి అంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడతాను, ప్రజలు ఈ రకంగా కోరుకున్నారు అనే కామెంట్ ఏదైతే అప్పుడు ఆ రోజు వచ్చిందో ఆ కామెంట్ ఇంకా ప్రజల్లో కొంత ఉండిపోయింది. ఓకే, సో ఈయన ఎందుకంటే ఆయనకంటూ ఒక క్యాడర్ ఉన్నారు, ఆయన నమ్ముకుని ఆయన నాయకత్వం నమ్ముకున్న కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆయన ప్రచారాల్లో కూడా వాళ్ళని కూడా మ్యాక్సిమం కన్విన్స్ చేసి నేను ఇండిపెండెంట్గా నిలబడతలేదు, పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, ఓటు మీరు ఆయనకి వేయండి అనేసి ఆయన చెప్తున్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో బీజేపీ కూడా ఓటు శాతం బాగా పెరిగింది. దాన్ని కూడా నేనైతే మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే మోడీ గారికి ఓటేసినట్టు, ఎందుకంటే మోడీ గారికి ఉన్న అభిమానులు ఎంతమంది ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన ఆరాధ్య దైవంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారని నేను ఆ మాట చెప్పడం, అలాగే నేను విస్తృతంగా ప్రచారం చేయడం కానివ్వండి, దానికి ముందు సమస్యల పట్ల నేను తీవ్రంగా ధర్నాలు చేయడం కానివ్వండి, లేదంటే దాన్ని పరిష్కరించే కోణంలో నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, ప్రతి ఇంటిని కూడా ప్రతి గడపని కూడా నేను తాకడం జరిగింది. వాళ్ళకి ఏదన్నా పోలీసు సమస్యలు వచ్చినా, రెవెన్యూ సమస్యలు వచ్చినా, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఎందుకంటే నేను విదేశాల్లో చదువుకున్నాను, నా కాలేజెస్లో చాలామంది డాక్టర్లు, నా స్టూడెంట్స్ చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా నేను చాలా సందర్భాల్లో నేను హెల్ప్ చేసిన చేస్తూ వస్తున్నాను. అలాగే మాకు ఎన్జిఓస్ ఉన్నాయి, సోషల్ ఆర్గనైజేషన్స్, కోవిడ్లో మేము చేసిన సహాయ సహకారాలు కానివ్వండి, దాని ధరిమల దాని తర్వాత మేము ప్రతి సందర్భంలోని ప్రతి మూమెంట్ని కూడా ఎక్కడైనా ఒక చిన్న అశుభం జరిగినా కానీ, ఎక్కడైనా ఒక ఇబ్బంది జరిగినా, ఒక ఆర్థికంగా ఏదో ఉన్నా కానీ ఇమీడియట్గా వెళ్ళి ఇండివిజువల్గా అయినా సహాయం చేయడంలో నాకు కూడా చాలామంది అభిమానులు. అలాగే నేను స్వస్థలం, నాది పిఠాపురం మల్లం గ్రామం, మేము బుర్రవరం. సో మా ఫ్యామిలీకి మా ఇంటి పేరుకి ఒక బ్రాండ్ ఉంది. సో మాకు ఒక కమిట్మెంట్ ఉంటుంది, వీళ్ళు నిజాయితీ పరులు, వీళ్ళు కింగ్ మేకర్స్. సో అలాంటి వాళ్ళని మనం నెగ్గించుకోవాలి, ఉంచుకోవాలనే భావన వాళ్ళకి ఏదో ఉండదు. అందుకని వాళ్ళందరికీ కూడా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే నాకు ఓటేసినట్టే అని నేను కూడా వాళ్ళకి చెప్పడం. సో యాజ్ ఆఫ్ నౌ నాకు ఎక్కడ కూడా మీరు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేయగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి, ఏమన్నా అనవసరంగా అదే నేను పోటీ చేసేవాడిని కదా అని ఏమన్నా అనిపించిందా? నేనైతే ప్రాణం ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాను, ప్రాణం ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే హార్ట్ఫుల్గా కన్నా ఇంక ఈ మాట ఇంకెంతకన్నా ఇంక ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నాకు ఎక్కడ కూడా నేను పోటీ చేయట్లేదనే బాధ అలాంటిది ఏమీ లేదు. నాకు ఇంకా చెప్పాలంటే 10 రెట్లు ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను పిఠాపురంకి నా శక్తి మేరకు నేను 10 విషయాల్లో సాయం చేయగలను అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒక 100 విషయాల్లో సాయం చేయగలరు, ఎందుకంటే ఆయన బలం అలాంటిది, ఆయన శక్తి అలాంటిది. సో ఇప్పుడు మాత్రం ఆయన నేను అన్ని రకాలుగానే నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే కుప్పంలో ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే ఇడుపులపాయలో జగన్ గారు ఎలాగైతే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా పిఠాపురంలోనే ఉండాలి, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. పిఠాపురం కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్, లేదా పవన్ కళ్యాణ్ కేర్ ఆఫ్ పిఠాపురం అనే స్లోగన్ మాత్రం. మీకేమి ఇబ్బంది లేదా మరి? అంటే ఆయన స్వస్థలం చేసుకోవాలని మీరు కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు, కానీ మరి ఫ్యూచర్లో మీకు కూడా అవకాశం రాదు అని అనిపించట్లేదు? ఇప్పుడు ఏంటంటే స్వార్థపూరితమైన రాజకీయం చేయాలనే ఆలోచన నాకైతే లేదు, మరి ఎవరెవరికైనా ఉంటుండొచ్చు. అలాంటివి చేసే వాళ్ళు కండిషన్స్ అయినా పెడతారు, లేదంటే డబ్బులు ఆశిస్తారు. నాకు డబ్బులకు కొరత లేదు, కండిషన్స్ పెట్టే మనస్తత్వం నాకు అసలు లేదు. సో ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా ఇన్ఫీరియర్గా ఇక్కడ ఫీల్ అవ్వట్లేదు.
ఐఎమ్ ఫీలింగ్ మోర్ హ్యాపీ. దట్ ఈస్ ద రీజన్. అంటే అదే కారణంగా నేను చెప్పాను, ప్రజల కోసం మీరు కూడా త్యాగానికి కొనసాగాలి. అలాగే నాకు నాకు కావాల్సింది ప్రజలు బాగుండాలి, పిఠాపురం అసెంబ్లీ అభివృద్ధి చెందాలి. ఈరోజు ఇంకా ఎలక్షన్స్ జరగకుండానే ఆయన కేవలం క్యాంపెయినింగ్ చేస్తుంటేనే ఈరోజు పిఠాపురం యొక్క శబ్దం ఢిల్లీ వరకు వినిపించింది. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను నిలబడినా లేదంటే వర్మగారు నిలబడినా ఢిల్లీ వరకు వెళ్తుందా? 100% వెళ్ళదు. ఇక్కడ ఇక్కడికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళి మోడీ గారు కూడా నేను 100 కోట్లు నేను ముందుకు తీసుకొస్తాను, కేంద్రం నుంచి నేను నిధులు కేటాయిస్తాను అనే స్థాయికి మోడీ గారు వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, ఆయన మీద ఉన్న నమ్మకం. నాకు కావాల్సిందల్లా ఒకటేనండి, పిఠాపురం అసెంబ్లీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు అభివృద్ధి పాడాలా, ఈ అవినీతి పరిపాలన నుంచి సమరగీతం పాడి స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించాలా, వాళ్ళలో చిరునవ్వు చూడాలా, వాళ్ళ సొంత ఇల్లు కల నెరవేరాలా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు పెట్టారు, జన్ధన్ అకౌంట్ పెట్టడం కానీ, ఆవాస్ యోజన పెట్టడం కానీ, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య విషయంలో కానీ, సురక్ష బీమా విషయంలో కానీ, పెన్షన్ అటల్ బిఆర్ పెన్షన్ అటల్ పెన్షన్ కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా అన్ని సందర్భాల్లోనూ కూడా ఎంతో మందికి లబ్ధి చేకూర్చుంది. ఆ లబ్ధిదారులందరినీ కూడా మేము విజిట్ చేస్తాము. ఆ లబ్ధిదారులందరూ కూడా బీజేపీకి సంబంధించి, మోడీ గారికి సంబంధించి, కేంద్రం నుంచి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా ఈరోజు 20,000 నుంచి 40,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేనే వెళ్ళి ఓటేయండి అని నేనే కోరుకుంటున్నాను. డెఫినెట్గా ప్రజలందరి అభిప్రాయం మేరకు నాకు పవన్ కళ్యాణ్ అయితే కూడా అభిమానం, మా మోడీ గారికి కూడా శిష్యుడు. డెఫినెట్గా వీఆర్ హ్యాపీ, నాకు అసలు ఎటువంటి బ్యాడ్ ఫీల్ లేదు. రైట్, అంటే మీరు అంత బలంగా కోరుకుంటున్నారు కాబట్టి, అంటే ప్రజల కోసం మీరు త్యాగానికి ఇంత రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ దిస్ ఇస్ త్యాగం. త్యాగం అని నేను ఫీల్ అవ్వట్లేదు, ఇది బాధ్యత అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బీజేపీ పార్టీలో మేము ఎప్పుడు కూడా బాధ్యతగా ఉంటాం. మాకు మా పార్టీ బాధ్యత ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని బాధ్యత ఇచ్చింది, నన్ను అపాయింట్ చేసే ముందు కూడా చెప్పింది, రేపు జనసేన పార్టీ నుంచి ఎవరైనా వచ్చిస్తే మీరు సీటు వదులుకోవాల్సి వస్తుందని నాకు ముందే చెప్పారు. నేను దానికి సంసిద్ధంగా ఉన్నాను. అదే పవన్ కళ్యాణ్ గారే వచ్చారు అని అంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాను. నేను త్యాగం చేశానని అయితే నేను వాళ్ళలాగా వీళ్ళలాగా చెప్పాలని అనుకోవట్లేదు. హోల్ హార్టెడ్గా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐ విల్ మేక్ హిమ్ టు విన్ వాట్ ఎవర్ ద ఎఫర్ట్స్ పార్టీస్ గివింగ్ టు మీ. బీజేపీ పార్టీ నాకు ఏమేమి అవకాశాలు ఇచ్చిందో, ఏం అవసరాలు పరిస్థితులు కల్పించిందో, పరిస్థితులు అన్నింటి ద్వారా కూడా నేను ఆయనకి సపోర్ట్ చేయడానికి, నగ్గించుకోవడానికి, దాంట్లో భాగస్వామ్యం కావడానికి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే మా బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, సానుభూతి పరులు కానివ్వండి, అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు, సైనికులు కానివ్వండి, అలాగే తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానివ్వండి, అందరం కూడా మేము అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. మా జెండాలు వేరైనా కానీ ఎజెండా ఒకటే. మేము ఒకటే, మేము ఒక మీటింగ్లో నేను అదే క్లియర్గా చెప్పాను, మోడీ గారు గ్యారంటీ, పవనుడు వారంటీ, చంద్రబాబు నాయుడు షూరిటీతో మీరు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి అనేసి పదే పదే నేను ఇదే శ్లోకం చెప్తున్నాను. పిఠాపురంలో ముఖ్యంగా వంగగీత గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, నేను ఇక్కడ లోకల్ని నన్ను ఎవరు ఆపేది లేదు, నా అసలు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ప్రజలు నన్నే గెలిపిస్తారు అని. అంటే ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నారండి గీత గారు, ఆ 5 సంవత్సరాల్లో ఏం చేశారు అని మనం పరిశీలన చేస్తే 0. అలాంటప్పుడు పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నేను 100,000 ఓట్ల మెజారిటీతో నగ్గుతాము అని అంటే మాత్రం చాలా ఆశాస్పదంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, మీకు పోటీ చేయట్లేదు అని ఏమన్నా బాధగా అనిపించిందా సార్? హార్ట్ఫుల్గా సపోర్ట్ చేయగలుగుతున్నారు? నాకైతే అస్సలు బాధ లేదు, చాలా గుండంత ఆనందంగా ఉంది. నేను ఇంకా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి. ఇకపోతే అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురం ప్రజలకి ఎంత అవసరం ఉంటారు? పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురం మలుపు చాలా అవసరం ఉంది. పిఠాపురం అభివృద్ధిలో 1గా ఉండాలి అనుకుంటే మన భారతదేశంలో ఆదర్శ పట్టణంగా నియోజకవర్గంగా నిలబడాలంటే పవన్ కళ్యాణ్ గారిని నగ్గించాల్సిందే. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, చంద్రబాబు గారు, వీళ్ళ ముగ్గురు రాష్ట్రానికి అవసరం ఎంత అంటే? పక్కా అవసరం. మోడీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది కాంబినేషన్ ఎలాంటిది అంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఉన్న కాంబినేషన్.
అలాగే ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సునీల్ గారు కూడా 400 కోట్లతో నేను ఒక ప్రణాళిక చేసుకున్నాను, నేను 400 కోట్లతో అభివృద్ధి చేసేస్తాను, 4 దత్తత తీసుకుంటున్నాను కొన్ని గ్రామాలని చెప్తున్నారు. ముందు 5 సంవత్సరాలు ప్రజలకు ఏదన్నా సేవ చేసి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. కారణం ఏంటంటే ఆయన 3 సార్లు నిలబడ్డారు, 3 సార్లు చివరొచ్చారు, నిలబడ్డారు, వాగ్దానాలు చేశారు, ప్రజలు కూడా ఆయన సాగనంపారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి వాగ్దానాలు చేస్తున్నారు. నాకు తెలిసి ఎవరు నమ్మరు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి మోదీ గారి గ్యారంటీస్ ఎలా ఉంటాయంటారు? మోడీ గారి గ్యారంటీ రాజముద్ర అండి. అందుకని ఆయన ఇచ్చిన ప్రతి, అంటే కేంద్రం నుంచి ఇచ్చే ప్రతి పథకం ఆంధ్రప్రదేశ్కి చేరుతుంది. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడుతున్నారు కాబట్టి ఇంకొంచెం మమకారం తోడవుతుంది. ఓకే, అంటే చాలామంది పథకాల కోసం కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి వస్తే కూడా అనేక పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే వైసీపీ పాలనకి డిఫరెన్స్ ఏంటి అంటే మనకు 2 కళ్ళు ఉంటాయి, ఒకటి సంక్షేమం, మరొక కన్ను అభివృద్ధి. వైసీపీ ప్రభుత్వం ఒక కంటిని పొడిచేసింది, అభివృద్ధి అనేది లేదు. కానీ కూటమి ప్రభుత్వం 2 కళ్ళని సమానంగా చూస్తుంది, అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం కూడా చేస్తుంది. ఇందాక మీరు అన్నారు కదా, ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తారు? మోడీ గారు గ్యారంటీ, పవనుడు వారంటీ, చంద్రబాబు షూరిటీ, వీళ్ళు ముగ్గురు కలిపి కూటమి తరపున ప్రజలకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తూ పిఠాపురాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరుస్తూ వీళ్ళు ముగ్గురు కూడా ఒక హామీని, గ్యారంటీ వారంటీ షూరిటీ పేరు మీద, మోడీ గ్యారంటీ, పవనుడు వారంటీ, చంద్రబాబు నాయుడు షూరిటీ. పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురంలో ఎలా ఉండబోతుంది సార్? ఇదొక హిస్టరీలో మిగిలిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేరు, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు, దీన్ని ఎలా ఎదుర్కోగలుగుతారు? ఆల్రెడీ వైసీపీ పాలన వలన 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్తున్నారు, నాకు 25 ఏళ్ళ భవిష్యత్తు కావాలి. సో పవన్ కళ్యాణ్ గారు వస్తే 25 ఇయర్స్ భవిష్యత్తును చూస్తాము, అలాగే వైసీపీ పాలన వస్తే కనుక ఆల్రెడీ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము, ఇంకొక 25 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. అది కావాలా, ఇది కావాలా? సో పవన్ కళ్యాణ్ గారు కావాలి. డెఫినెట్గా మీ ఆలోచనకి డెఫినెట్గా రిజల్ట్ రేపు వస్తుందని మాత్రం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.